రాత్రికాల సమయం ముందు నాతో మా అందరితో ప్రభు మీరే మాటలు అయితే మాట్లాడడానికి ఇష్టపడుతున్నారో మీరే మా అందరితో నేరుగా మాట్లాడండి వింటున్న మా అందరికీ వినగల చెవులను మాకు అనుగ్రహించండి తండ్రి వింటున్నామన్నట్టుగా మమ్మల్ని మేము మోసం చేసుకునక కేవలం మీ వాక్యం మీద దృష్టి నిలుపుటకు మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ఈ ఉపవాస కూడికల్లో ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలోనికి మేము ఎలా నడవాలో మీ వాక్యపు వెలుగులతో మమ్మల్ని హెచ్చరిస్తారని మీ ఆత్మీయ వెలుగులు మాలోనూ మా కుటుంబాల్లోనూ నింపుతారని ఆశపడుతూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అమ్మాయి దేవుని పిల్లయి మీ అందరికీ క్రీస్తునాములు ఉన్న శుభములు ఇప్పటికే ఆలస్యమైందనుకుంటా లేట్ అయిందా చెప్పండి పర్వాలేదు లేట్ అయిందా మిమ్మల్ని అడుగుతున్నాను పాస్ట్ గారంగా చూడకండి సరే ఏది ఏమైనా మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను కానీ త్వర త్వరగా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం అయితే బైబిల్లోనికి వెళ్ళే ముందు చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను నేను అడిగిన ప్రశ్నలకి మీరు వెంట వెంటనే నాకు ఆన్సర్ చేయాలి ట్రిపుల్ తగ్గించను సౌండ్ కూడా లైట్గా తగ్గించు మీర అంటే హమ్మింగ్ వస్తుంది కదా మీరెంత త్వరగా స్పందిస్తే అంత త్వరగా అయిపోద్ది లేట్ అయింది అనుకొని పన్నెండు అయిపోద్ది వింటారా ఎంతసేపు వింటారు ఎంతసేపు అన్న వింటాం అనకండి ఇది సినిమా కాదు సీరియల్ కాదు దేవుని వాక్యం ఒక గంట వినగలరా తల లూపినంత ఈజీ కాదు సరే ఒక గంటలో ముగించడానికి నేను ప్రయత్నిస్తాను త్వర త్వరగా విందాం అయితే వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న మాట ఏమనుకోవద్దు నేను మాట్లాడే ఈ మాటలు మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఒక విధంగా నా మీద కోపగించుకోవచ్చు కూడా అయినా సరే చెబుతాను ఎందుకంటే దేవుని రాజ్యం ఒక ఇల్లు అయితే దేవుని సంఘం ఒక కుటుంబం అయితే మనమందరము కుటుంబంలో వ్యక్తులం ఇప్పుడు మన కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉన్నాయనుకోండి ఎదుటోడి చేత చెప్పించుకోము మనకి మనమే సరిదిద్దుకుందాం ఇప్పుడు మన జీవితంలో కూడా ఒకవేళ దేవునికి నచ్చని ఏవైనా లక్షణాలు ఉంటే మనల్ని మనమే వేలెత్తి చూపించుకుందాం మనల్ని మనమే హెచ్చరించుకుందాం కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడి కింద ఆహ్వానించండి ఆహ్వానిస్తారా అంటే మీ కన్నా కాదు దేవుని రాజ్యంలో నేను కూడా పాలు బాగొస్తున్నాని మీతో వాక్య ప్రకారం సంబంధం కలిగి ఉన్నానని ఆహ్వానించరు కదా ఇదే సరదు మీద నిలబడండి వాక్యం అయ్యేంతవరకు తర్వాత తిట్టుకుందరు కానీ సరే వెళ్దాం అయితే కొన్ని మాటలు మనం నిజాయితీగా మాట్లాడుకుందాం సంఘంలో జరుగుతుంది పబ్లిక్ మీటింగ్ కాదు కాబట్టి ఓపెన్గా మాట్లాడుకుందాం ఎవరు ఇబ్బంది పడకండి ఓకేనా సరే వెళ్దాం డీలోకే కదా తర్వాత మళ్ళీ ఈ నేటండి ఎలా మాట్లాడుతున్నాడు అనకూడదు ఓకేనా సరే జాగ్రత్తగా వెళ్దాం వెళ్దాం వాక్యంలోనికి వెళ్ళి ముందు చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం మనందరికీ నాకు మీకు రక్షింపబడిన మనందరికీ ఒక లక్ష్యం ఉంటుంది ఏంటది చాలా బాగా చెప్పారు ఏది ఏమైనా ఈ జీవితం శాశ్వతం కాదు ఇక్కడ చనిపోయిన తర్వాత నాకు ఒక జీవితం ఉంది ఆ జీవితం నాకు జీవితాన్ని ఇచ్చిన నా ప్రభుత్వం అక్కడికి వెళ్ళిపోవాలి పరలోకం వెళ్ళిపోవాలన్న ఆలోచన మంచిదే వెళ్ళాలన్న లక్ష్యము గురి అన్నీ మంచి అయితే డైరెక్ట్గా అడుగుతున్నాను వెళ్ళిపోతామంటారా వెళ్ళాలని ఆశ ఉంది ఆలోచన ఉంది నిరీక్షణ ఉంది వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఆ ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం ఈరోజు కూడా వాక్యాన్ని వినడానికి రావడం వాక్య ప్రకారం జీవితాలను కట్టుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటికీ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా చేస్తాం ఏంటవి ఒకప్పుడు బూతులు మాట్లాడేవాళ్ళం ఈరోజు మానేసాం మానేసిన వాళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నా ఎప్పటికాడితే నాకు సంబంధం లేదు ఒకప్పుడు చెడు నడకలు నడిచేవాళ్ళం చెడు చూపులు చూసేవాళ్ళం అంతో కొంత ఎంతో కొంత ఈరోజు సర్దుకుని బ్రతుకుతున్నాం అవునా సర్దుకుని బ్రతుకుతున్నాం నేను మరలాడుతున్నాను ఎంత సర్దుకున్నా ఎంత మనం ఆ చేయాల్సిన పనులు మానుకున్నా ఏదో విధంగా అప్పుడప్పుడు తెలుసో తెలియకో అంటే మిమ్మల్ని బాధ పెట్టకూడదు కాబట్టి చెప్తున్నాను తెలుసో తెలియకో తెలిసే చేస్తాం కానీ తెలుసో తెలియకో చిన్న చిన్న మాటల్లో కావచ్చు చూపుల్లో కావచ్చు నడవడికల్లో కావచ్చు పడకుల్లో కావచ్చు ఆలోచనలో కావచ్చు దేవునికి విరోధమైన క్రియల్లో మనం ఉంటున్నామా లేదా నిజాయితీగా చెప్పుకుందాం ఉంటున్నాం కదా సరే మరి ఇలా ఉంటున్నప్పుడు మరి పరలోక రాజ్యానికి పోవాలనే ఆలోచన ఎక్కడే గండు కొడుతుంది కదా ఇప్పుడు ఈ బైబుల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయండి చాలా నీతి కలిగిన మాటలు ఉన్నాయి చాలా విలువైన సందర్భాలున్నాయి దేవుడిచ్చి నీ గ్రంథంలో ఎంత మంచి అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు బాగుంది కదా బాగోలేదా నాకు చెప్పడానికి చాలా బాగుంది మీకు వినడానికి బాగుందా లేదా ఇదే మాట సమాజంలో నిలబడి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని మీరు చెప్పడానికి బాగుంటుందా బాగోదా బాగుంటుంది ఇంకా ఉన్నాయి ఏమున్నాయి మోహపు చూపు చూడొద్దు వ్యభిచారాలు జోలికి పోవద్దు దొంగతనాలు చేయొద్దు అబద్ధాలు ఆడొద్దు ఇంకా నరహత్య చేయొద్దు నేను అంటున్నాను నాకు చెప్పడానికి చాలా బాగున్నాయి మీకు బాగున్నాయా లేదా వినడానికి బాగున్నాయి ఇవే మాటలు మీరు నడి సమాజంలో నిలబడి చెప్పుకోవడానికి బాగుంటాయా లేదా బాగుంటే నేను అడుగుతున్నాను నేను కూడా ఇప్పుడు గంభీరంగా చెప్పొచ్చు గట్టి గట్టిగా కేకలేసి ఏమని అబద్ధం ఆడొద్దరా తాగొద్దు సిగరెట్ల జోలికి పోవద్దు గంజేయొద్దు తల్లిదండ్రులని సన్మానించు దొంగతనాలు చేయొద్దు మోహపు చూపులొద్దు అని నేను గట్టిగా ప్రగల్భాలు పలకొచ్చు ఎందుకంటే ఈ మాటలు చెప్పుకోవడానికి చాలా బాగున్నాయి ఇవి కూడా మీరు చాలా ఆసక్తిగా వినొచ్చు బాగా చెబుతున్నాడండి కుర్రోడని కానీ చెప్పుకోవడానికి బాగున్నంత విధిగా వినడానికి బాగున్నంత ఇదిగా ఒక దిక్కును బాగోట్లా ఎక్కడా ఎంత చక్కగా చెప్తున్నారో ఇదే ఇదే కావాలి నాకు చెప్పుకోవడానికి బాగున్నాయి వినడానికి బాగున్నాయి నడి రోడ్డు మీద నిలబడి ఈ వాక్యాలను ఎత్తి మాట్లాడుకోవడానికి ఇంకా బాగున్నాయి నా సహోదరులకి నా స్నేహితులకి అందరికీ గట్టిగా చెప్పొచ్చు కానీ చెప్పడానికి వినడానికి బాగున్న ఈ మాటలు జీవితంలో అన్వయించుకుని బ్రతకడానికి మాత్రం ఏమాత్రం బాగోవు దీన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకుంటారా సరే వెరీ గుడ్ ఇప్పుడు అంటే నేను అడుగుతున్నాను ఈ మాటల ప్రకారం మనం బ్రతకడం మన వల్ల కాదంటున్నారు అంతే కదా సమాధానం రావట్లా ఇప్పుడు ఈ మాటలు చెప్పుకోవడానికి బాగున్నాయి వినడానికి బాగున్నాయి ప్రవర్తనలో ఆచరించే విషయంలో మన వల్ల అవ్వట్లేదని ఒప్పుకున్నారు అంటే నేను అడుగుతున్నాను దాన్ని డైరెక్ట్గా అంటే బైబిల్ చెప్పిన ప్రకారం జీవించడం మన వల్ల అవ్వదు అంతేనా అవ్వదా కరెక్ట్గా వినాలి కరెక్ట్గా నాకు ఆన్సర్ చేయాలి బైబుల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి చాలా విలువైన మాటలు ఉన్నాయి ఇవి మనిషి జీవితాన్ని బాగు చేసేవా పాడి చేసేవా బాగు చేసేవే మనిషిని నిలబెట్టేవే చెడు మార్గం నుండి మంచి వైపు నడిపించేవే అయితే ఈ మాటల ప్రకారం బ్రతకడం మన వల్ల అవ్వదు అని అంటున్నాను నేను నిజమేనా కరెక్ట్గా మీరు అస్సలు మాట్లాడద్దు మీరే చెప్పాలి నాకు చెప్పాలి మీరే నేనే అడుగుతున్నాను మరి అందుకే మీరు త్వరగా చెప్తే త్వరగా ముందుకెళ్ళిపోద్ది లేకపోతే పన్నెండు అయిపోద్ది ఒంటి గంట ఒంటి గంట అయిపోద్ది తర్వాత మీ ఇష్టం మరలా డైరెక్ట్గానే అందుకని నిజాయితీగా ఒప్పుకుందాం యథార్థంగా చెప్పేద్దాం బైబిల్లో ఉన్న మాటల ప్రకారం బ్రతకడం మన వల్ల అవ్వుద్దా అవ్వదా అవ్వద్దా అవ్వదా అవ్వదు అన్న వాళ్ళ చేతులెత్తండి పోను అవుతుంది వాళ్ళ చేతులు ఎత్తండి ఏం చెప్పిన వీడితో గొడవే అన్న వాళ్ళ చేతులు ఎత్త ఏదో దానికి ఎత్తండి ఇద్దరు ముగ్గురు నలుగురు ఎత్తరంతే బైబిల్ ప్రకారం బ్రతకడం అవుద్ది సరే బైబిల్ ప్రకారం బ్రతకడం అవుద్ది అని అంటే మరలా ప్రశ్న ఇప్పుడు అబద్ధం ఆడొద్దు అని బైబిల్ చెప్పింది అబద్ధం ఆడకుండా ఉంటామా ఎక్కడ అబద్ధం ఆడేస్తాం మనం పెద్ద పెద్ద అవసరం లేదు మీ ఎక్కన ఏం కూర అని అడగండి ఆదువారు ఏం చెప్తారు చెప్పండి ఎంత కరెక్ట్గా చెప్తున్నారు సారు అంటారట ఏం సారు ఏం సారు పప్పు సారు కూడా కాదు ఎందుకు పప్పు అయిన అడుగుతారేమోనని ఉత్తు సారు చింతపండు కూడా కొంచమే ఉంది ఎక్కడ అబద్ధం ఆడేస్తాం కూరల దగ్గర అదే ఇంట్లోంచి వచ్చేస్తే స్మెల్ చికెను పెద్దదే చిన్నదే అన్నీ వస్తే ఎక్కడి నుంచే కానీ ఏం కూర అని చెప్తాం మనం అబద్ధం ఆడొచ్చా ఎక్కడ ఆడేస్తున్నాం చారు దగ్గర కూర దగ్గర మరి బ్రతకడం మన వల్ల అవుద్దంటే సర్లే అబద్ధం ఆడట్లేదు అని అనుకుందాం ఇప్పుడు మన జీవితం ఎక్కడ బయటపడుద్ది మన ఒరిజినల్ ఏది చెబుతున్నప్పుడు నేను ఇది ఒరిజినల్ అనుకోవద్దు మీరు మీరు అందరూ చక్కగా వింటున్నారు కాబట్టి ఇదే ఒరిజినల్ అనుకుంటే నాకు అంత అమ్మాయి ఇక్కడ ఎవరు లేరు ఎందుకంటే మన ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడుద్ది బయటికి వెళ్ళినప్పుడు కాదు ఇంట్లో ఎవరు లేనప్పుడు నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు అర్థమైందా మన ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అది సంఘంలో ఉన్నప్పుడు బయటపడదు చక్కగా కూర్చుంటాం చక్కగా వింటాం చక్కగా మూసిగేసుకుని ప్రార్థన చేస్తాం మన ఒరిజినాలిటీ ఎప్పుడు బయటకు వస్తుంది నలుగురు మనల్ని అబ్జర్వ్ చేయనప్పుడు నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు మన తలంపులు చెబితే నువ్వు నిజమేంటో అన్నది ఇక యవనస్తుల కొరకైతే మాట్లాడిన అవసరం లేదు అదే నాలుగు గోడల మధ్య మొబైల్ ఉంటే చాలు వాళ్ళు ఒరిజినాలిటీ అంటూ బయటపడుద్ది సరే ఇదే కోణంలో ఇప్పుడు నలుగురు చూస్తే సమాజంలో ఒక వ్యక్తిని ఒకలా చూస్తాం నలుగురు మనల్ని అబ్జర్వ్ చేయకపోతే స్త్రీ అయినా పురుషుడైనా ఆ వ్యక్తిని మరొకలా చూస్తాం అది మోహం అన్నది బైబుల్ ఈ మోహపు చూపు బయటకు కనిపించేదా ఈ మోహపు చూపుకి ఎవరు పడతారు ఈ మోహపు చూపుకు పన్నోడు ఎవరు లేరు దీనికి వయసుతో సంబంధం లేదు స్త్రీ పురుషులని భేదం లేదు కుల మతాలతో అతనికి సంబంధం లేదు ఏ చెట్టు గల చెట్టు కన్నట్టు అందరికీ ఉండాల్సిన కోరికలు అన్నీ ఉన్నాయి కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన కోరిక ఒకరు స్త్రీలకు పడతారు ఒకరు డబ్బుకు పడతాడు ఒకడు మందుకు పడతాడు ఒకడు గంజాయికి పడతాడు ఒకడు మొబైల్కి పడతాడు ఇంకొకడు అశ్లీలతకు పడతాడు ఒకడు సీరియల్కి పడతాడు ఇంకొకటి సినిమాలకు పడతాడు ఎవరికి ఉండాల్సిన ఆ బలహీనతలు వరకు ఉన్నాయి అయితే ఈ బలహీనతలను బట్టి నేను అడుగుతున్నాను మన ఒంటరి జీవితాలను బట్టి నేను అడుగుతున్నాను బైబుల్లో ఉన్న ఈ ఆజ్ఞల ప్రకారం జీవించడం మన వల్ల అవుద్దా అని అవుద్దా ఇప్పటికైనా చెప్పండి అవ్వదు నేనే చెబుతున్నాను మానవ దేహంలో ఉన్నంత కాలం మానవతా దృక్కోణంలో ఆలోచించినంత కాలం ఏ మాట మిస్ అవ్వదు మీరు మానవ దేహంలో మానవతా దృక్కోణంతో ఆలోచించినంత కాలం నీ భక్తి నీ విశ్వాసం నీ శక్తి మీద నువ్వు ఆధారపడినంత కాలం నేను చెబుతున్నాను డైరెక్ట్గానే బైబుల్లో ఉన్న మాటల్ని ఈ విలువల్ని పాటించి బ్రతకడం మన వల్ల కాదు ఇది నేనే చెప్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నా వల్ల కాదని నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు మీ వల్ల వద్దా అవ్వదా సరే ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు నువ్వు బ్రతకలేవు నేను బ్రతకలేను ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు ఇదే విషయం దేవునికి తెలుసా తెలీదా తెలుసా కరెక్ట్గా వినాలి మనం బ్రతకలేము ఈ ఆజ్ఞల్ని దాటేస్తాము మోహంలో పడతాం అబద్ధం ఆడతాం చూపులు చెడు నడకలు అన్నీ ఉంటాయి ఇది మనకి తెలుసు ఇదే విషయాలు వీరు నిలబడలేరు ఈ ఆజ్ఞల ప్రకారం బ్రతకలేరని దేవునికి తెలుసా తెలీదా తెలుసా మరల అడుగుతున్నాను తెలుసా సరే ఇప్పుడు తెలుసు దేవునికి తెలిసి మనం బ్రతకలేమని తెలిసి ఇలా బ్రతకండి అని ఆజ్ఞలు మన మీద ఎందుకు రుద్దడం ప్రశ్న కొంచెం కఠినంగా అనిపించిందేమో మరలా వివరణ నువ్వు నేను బ్రతకలేమని మన దేవునికి తెలుసు అంటున్నారు తెలుసు కాబట్టి తెలిసే దేవుడు ఎంత కఠినమైన భారమైన ఈ బరువైన ఆజ్ఞలు మనం ఏదెందుకు రుద్దడం అర్థం కాలేదా పోనీ తెలియదు అంటారా తెలీదంటే దేవునికి తెలియదు ఏముంటుందండి తెలుసని అలా అలానేస్తాం సరే మరల అడుగుతున్నా తెలుసు తెలుసు అని అనుకుందాం తెలిస్తే మరి పడిపోతామని తెలుసు కూడా ఇలాంటి బరువైన భారమైన ఆజ్ఞల్ని ఇలా బ్రతకండి అబద్ధం ఆడకండి మోహపు చూపులు చూడకండి పొరుగొని ప్రేమించండి శత్రువుడు కూడా ప్రేమించండి భోజనం పెట్టండి ఇలాంటివి మనం చేయలేమని తెలిసి నువ్వు అలా చెయ్యి అని మన మీద ఎందుకు రొద్దడం అందుకే చాలామంది అంటారు కదా బైబిల్లో ఎన్నో ఉంటాయండి నెక్స్ట్ చెప్పండి అవన్నీ పాటించడం మన వల్ల కాదండి నిజమే నేను మరలా అదే చెప్తున్నాను బైబుల్లో ఎన్నో ఉంటాయి అవి పాటించడం మన వల్ల కాదు ఇప్పుడు కాదు అని తెలిసిన దేవుడు మీరు అలా చెయ్యాలి అని మన మీద ఎందుకు రొద్దడం అంటే నేను అనుకుంటాను కావాలని మనం బ్రతకలేం కాబట్టి దేవునికి ముందే తెలిసి నువ్వు నేను బ్రతకలేమని ఆజ్ఞలు మీరేస్తామని తెలిసి మీరేసినందుకు తీసుకెళ్లి నరకంలో వేసేదనక ఇన్ని ప్రశ్నలు ఏంటండి చిన్న చిన్న ప్రశ్నలు అన్నారనుకుంటున్నారా చిన్నవే జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడు బ్రతకలేమని తెలుసు తెలిసి మన మీద ఎందుకు రుద్దాడు బ్రతకలేదు కాబట్టి తీసుకెళ్ళినరకానికి వేసేడు అనుక ఇంకా అర్థం కావాలంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ స్టూడెంట్ అనుకోండి నేను ఏమీ చదవను ఏలు ముద్ర కానీ ఏదో వెళ్తున్నాను అంటే వెళ్తున్నాను వస్తున్నాను ఈరోజు స్టూడెంట్స్ లాగా ఏదో కరోనా దైవాళ్ళు అలా పాస్ అయిపోయాం కానీ అదే ఇంటర్ అవుడ్ కూడా అలా వెళ్ళిపోయింది కానీ బండి లేకపోతే చాలామంది ఆగిపోతున్నారు ఇంకా టెన్త్ చదువుదురు అది వేరే సంగతి ఇప్పుడు నాకు ఏమీ రాదు నేను కాలేజీలకు వెళ్ళను చదవను స్కూల్కి వెళ్ళను చదవను ఏమీ చేయను నేను మొద్దుని ఎవరంటే బాగోదు కదా నేనే మొద్దుని ఏమీ రాదు ఇప్పుడు నాకు ఏమీ రాదని మా గారికి తెలుసు మా మాస్టర్కి ఇప్పుడు అయినా తెలిసి నువ్వు ఎలాగో ఫెయిల్ అవుతావని తెలిసి నేను ఎలాగో ఫెయిల్ అవుతానని తెలిసి నాకు ఒక ఎగ్జామ్ పెట్టాడు అనుకోండి ఏమన్నా మాస్టర్నే అంటే నేను ఫెయిల్ అయిపోతానని తెలుసు కూడా నాకు ఎగ్జామ్ పెట్టి కావాలని ఫెయిల్ చేసి మరలా అదే తరగతులు ఉంచేద్దామనా అంతేనా అంతే ఇప్పుడు సార్ ఉద్దేశం ఏంటి నేను ఫెయిల్ అయిపోతానని తెలుసు తెలిసి ఎందుకు ఎగ్జామ్ పెట్టడం ఇప్పుడు దేవునికి కూడా మనం ఫెయిల్ అయిపోతామని తెలుసు బ్రతకలేమని తెలుసు నిలబడలేమని తెలుసు తెలుసు కూడా ఆయన ఎందుకు బ్రతకండి అని చెప్పడం అంటే మన వల్ల కాదా అవద్దా మన వల్ల నిజాయితీగా చెప్పండి అవద్దా మన వల్ల అవద్దా వదా ఏదో ఒకటి ఐదు నిమిషాలు ఆగితే ఆడే అరుచుకుని అరుచుకుని చెప్పుకుంటాడు సైలెంట్ అవుదాం అనుకుంటున్నారా వెళ్దాం ఇక నిజంగా చెప్తున్నాను మన మీద మనం ఆధారపడినంత కాలం ఈ మానవ దేహంలో ఉన్నంత కాలం మన భక్తితో మన శక్తితో కొనసాగించినంత కాలం దేవుడు బ్రతకమన్న ఆజ్ఞలు పాటించడం మన వల్ల అవ్వదు ఇప్పుడు ఇది అవ్వకపోతే ఏమవుద్ది మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కోల్పోతాం చేరుకోలేం ఏంటది దేవుని దగ్గరికి వెళ్ళడం మన వల్ల అవ్వదు ఇంకా మీరు ఎలాగూ చేయలేరు కాబట్టి ఎలాగూ బ్రతకలేరు కాబట్టి నా దగ్గర రావడానికి అవకాశం లేదు గేట్లు మూసేశాను అన్నట్టు ఉంటుంది అందుకే చాలామంది ఇలాంటి ప్రశ్నలతోనే దేవుడు ఎన్నో చెబుతాడండి అవన్నీ మన వల్ల అవ్వదు కానీ దేవుడు దేవుడే దయ్యం దయమే అన్నట్టు బ్రతుకుతూ దేవునికి దూరం జరుగుతున్న ప్రజానికం చాలామంది ఉన్నారు అలాంటి ప్రజానికంలోనికి మనం వెళ్లకుండా అసలు దేవుడు ఇంత ఇప్పటివరకు బరువు భారం అని అన్నాను కానీ వెళ్ళే కొలది మీకు అర్థం అవుద్ది ఇలాంటి కఠినమైన ఈ ఆజ్ఞలు మన మీద ఎందుకు రుద్దాలని ప్రయత్నిస్తున్నాడని మనం అనుకుంటున్నామో ఒక్కసారి ఈ వాక్యపు వెలుగులో ఆయన దృష్టికోణంతో ఆలోచన చేద్దాం అసలు మన వల్ల అవద్దా అవ్వదా మనం బ్రతకగలమా బ్రతకలేమా దేవుడు కావాలనే నరకానికి మనల్ని తోసేయడానికి ఇలాంటి బరువైన ఆజ్ఞలు మనకి ఇచ్చాడా లేదంటే మనం బ్రతుకుతామని నమ్మి మన చేతుల్లో పెట్టాడా ఈ సతమతంలో మనకి ఒక ఆన్సర్ వచ్చిందనుకోండి మనకు ఒక మనకు ఒక లైన్ అర్థమవుద్ది అంటే నేను కూడా బ్రతకగలను బ్రతకలేను ఈ లైన్ మనకు అర్థమైపోతే మన లక్ష్యాన్ని మనం చేరుకుంటామో లేదు ఇట్టే అర్థమైపోద్ది ప్రశ్నలు అర్థమైనాయి కదా ఏంటి ప్రశ్నలు ఒకటి నా వల్ల అవ్వద్దా అవ్వదా దేవుడు ఎందుకు ఈ కఠినమైనవి నాకు జీవితంలో పెట్టాడు దీన్ని పాటించడం నా వల్ల కాదని నాకు అర్థమవుతుంది దేవునికి కూడా తెలుసు అంటే పాటించకపోతే నరకానికి వేసేద్దాం అనుకుంటున్నాడా అసలు అవుద్దా లేదా ఇది సాధ్యమా అసాధ్యమా ఇది తేలాలి ఎందుకంటే మన లక్ష్యాన్ని మనం అంటే బైబిల్లో ఉన్న విలువల ప్రకారం మన జీవితం ఉండాలి దీని ప్రకారం మన జీవితాలు ఉండాలి అని అంటే అవ్వని అందుక బ్రతకలేని మన జీవితాలకి కొన్ని మెలుకులు తెలియాలి గమ్యాన్ని చేరుకోవాలని అంటే అసలు అవుతుందో లేదో చెప్పడానికి ఈరోజు ఒక వ్యక్తి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు ఎవరు ఇంకా చెప్పలేదు కాబట్టి ఎవరో మీరు కూడా చెప్పొద్దు నాకు ఓకేనా వెళ్దాం త్వర త్వరగా బైబిల్లో ఒక పెద్ద ఉన్నాడు నిజంగా ఈరోజు మనతో మాట్లాడే వ్యక్తి ఎవరో మనకు తెలిసిన తర్వాతే మనం సిగ్గుతో మోకాలు దించుకోవాలి ఎందుకంటే ఆ వ్యక్తి మనలాంటి శక్తి కలిగిన వాడు కాదు ఇప్పుడు మనతో మాట్లాడబోయే వ్యక్తి మనలా బలం ఉన్నోడు కూడా కాదు చివరికి అక్కడక్కడ పెద్దవారు కనబడుతున్నారు వారిలో కూడా లేచి తిరగలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మనతో మాట్లాడతాడు ఇంకా దారుణమైన సంగతి చెప్పినా ఇంకా బాధాకరమైనది ఈ వ్యక్తికి ఎవ్వరు లేరు ఒంటరుడు మంచానికి కొన్ని సంవత్సరాల తరబడి మంచానికే అయిపోయాడు కొన్ని పదుల సంవత్సరాలు మంచానికి పరిమితం అయిపోయాడు ఇంకా బాధాకరమైన విషయం తిన్నావా ఉన్నావా అని అడిగే నాదులు కూడా ఎవరు లేరు చివరికి తన కాలకృత్యాలను కూడా తీర్చుకోలేని దుస్థితిలో దేనమైన పరిస్థితిలో మగ్గిపోతున్న చావుకి దగ్గరగా ఉన్న ఒక ముసలుడు మనతో మాట్లాడతాడు ఆయన ఎందుకు మాట్లాడాలి ఆయన మాట్లాడితేనే మాకు అర్థమవుద్ది ఎందుకంటే ఇప్పుడు నా వల్లవదు నేను బ్రతకలేను ఈ ఆజ్ఞలు నాకు చాలా భారంగా ఉన్నాయని మనం అనుకుంటున్నాం కదా సేమ్ ఆయనకు కూడా భారమైన పరిస్థితులు ఉన్నాయి మనకన్నా బరువైన భారమైన కఠినమైన పరిస్థితులు అయిన ఉన్నాడు ఆయన వాటన్నిటినీ జయించాడు వాటన్నిటినీ జయించి ఆయన చెబుతున్నాడు నేనే కాదు నాలా మీరుంటే మీరు కూడా బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞను మీరు పాటించగలరు ప్రతి ఆజ్ఞను మీరు పాటిస్తే ప్రతి విలువ ప్రకారం మీ జీవితాన్ని కట్టుకోవడానికి నేను మీకు మెలుకులు చెప్తాను ఆ మెలుకులను పట్టుకొని మీరు వెంబడించుకుంటూ వెళ్ళిపోండి మీ గమ్యాన్ని చేరుకుంటారు అంటాడు ఆయన ఇప్పుడు చెప్పండి ఎవరో అయినా ఇంకా ఆయన ఎవరో చెప్పలేదు కాబట్టి చెప్తలేదా వెళ్దాం చూద్దాం త్వర త్వరగా మార్కు సువార్త రెండో అధ్యాయం మార్కు సువార్త రెండో అధ్యాయం అందరు బైబిల్ తెరుద్దాం మార్క్స్ వార్త రెండో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి కొన్ని దినములైన పిమ్మట యేసు క్రీస్తు వారు మరలా హోములోనికి వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడ వచ్చిన గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి రే ఏం జరుగుతుంది సందర్భం ఆలోచన చేద్దాం ఇప్పుడు మనకు కావలసిన వ్యక్తి ఎవరు ఈ సందర్భంలో పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి ఈ పక్షవాత రోగి దగ్గరికి వెళ్ళే ముందు అసలు సందర్భం ఏం జరుగుతుందో మనకు ఒక అవగాహన ఉండాలి ఈ సందర్భంలో ఆయన నిర్ణయాలు ఏంటో ఆయన యొక్క క్రియ ఏంటో ఆయన విశ్వాసం ఏంటో మనకు అర్థమైందనుకోండి మన జీవితాల్లో మనం ఎలా నిలబడాలో మనకు అర్థమవుద్ది ఆలోచన చేద్దామా ఇప్పుడు చూద్దాం రెండు అజేయం మొదటి రోజు కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్న వచ్చిన ఎవరైనా యేసుక్రీస్తువారు కపెర్న అనే ఒక ప్రాంతానికి వచ్చారట యేసుక్రీస్తు వారు వచ్చిన ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళాడట అన్నది మెనసం చేయలేదు సరే ఏది ఏమైనా యేసూక్రీస్తువారు కపెర్నహూ అనే ఒక ప్రాంతానికి వచ్చి ఒక ఇంట్లో ఉన్నాడట ఆయన ఒక ఇంట్లో ఉన్న తర్వాత యేసుక్రీస్తు వారు పలానా గృహంలో ఉన్నారని ఆ పట్టణవాసులందరికీ వాసులందరికీ తెలిసిపోయింది తెలియగానే పట్టణంలో ఉన్నవారు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఆ యేసుక్రీస్తు వారు ఉన్న ఇల్లంతా గుమ్ముగూడేశారు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి రెండు మాటలు మన ఆత్మీయ చింతన కొరకు మనం ఆలోచన చేద్దాం ఏసుక్రీస్తు వారు పాత నిబంధనలు కూడా మనకు కనబడతారు ఎలా దేవుని సన్నిధికి ఆయన మహిమకు ఆయన తేజస్సుకు ఒక సూచనగా మనకు కనబడతారు మందసం రూపంలో ఇంకా చెప్పండి గుడారం విషయంలో ప్రత్యక్ష గుడార విషయంలో అతి పరిశుద్ధ స్థలంలో అందులో ఉన్న వస్తువుల రూపంలో ఈయన నిజస్వరూపం ఏసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో కనబడితే ఈయన ఛాయంత పాత నిబంధనలో కనబడుద్ది ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధికి ప్రతీక ఏసుక్రీస్తువారు అవునా యేసుక్రీస్తు దేవుని సన్నిధికి ప్రతీక అయితే లేదా దేవుని సన్నిధి అనగా దేవుడు ఎక్కడ ఉంటే అదే సన్నిధి అవునా ఇప్పుడు యేసుక్రీస్తువారు దేవుడు ఆయన దేవుని సన్నిధికి ప్రత్యేక ఇప్పుడు ఆ సన్నిధి ఆ దేవుడు ఒక ఇంట్లో ఉన్నాడట ఇప్పుడు కొంతసేపు కొంతసేపు ఆ వారు ఉన్నదే సన్నిధి అనుకుందాం తప్ప కాదు తప్పేం లేదు కదా కాదు ఏసుక్రీస్తువారు ఎక్కడుంటే అదే దేవుని సన్నిధి ఇప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ఆ ఇల్లు ఏమైంది దేవుని సన్నిధి అయింది ఆయన మందిరమైంది ఇప్పుడు దేవుని సన్నిధి ఆయన వాక్యం వినబడే ప్రాంతం ఆయన నోట నుండి వెలువడే వాక్కుల కొరకు వినడానికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కదులు వచ్చేశారట ఇది జరుగుతుంది సందర్భం అంటే యేసుక్రీస్తు వారు ఇలా కూర్చుని ఉన్నారో చుట్టూ కుమ్ముగూడేశారట ఎందుకు వాక్యం వినడానికి దేవుని సన్నిధికి ప్రత్యేక ఆయన అక్కడ ఉన్నాడని తెలిసి అందరూ వచ్చి గుమ్ముగూడేశారు ఇప్పుడు అడుగుతున్నాను మనం చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం ఏమని గారి దగ్గరికి వచ్చి కూడా ప్రార్థన చేయించుకుంటాం అయ్యా నా కొడుకు మాట వినట్లేదు నా కూతురు మాట వినట్లేదు చెడు స్నేహాలు పట్టేసి చెడు అలవాట్లకి బానిసలు అయిపోయి చదవడం లేదు కష్టపడడం లేదు గంజాయికి అలవాటు పడ్డాడు అసలు ఏ మాట వినట్లేదండి వాళ్ళ నాన్న మీద కూడా తిరగబడుతున్నాడని దైవ జనుల దగ్గరకు వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేయించుకుంటున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు మనకు తెలుసు అందులో ఉన్నవారు కూడా ఉండొచ్చు ఒకవేళ దైవజనుల దగ్గరకు రాకపోయినా మన గదిలో పడేడుస్తూ ఉండడం దేవా నా కొడుకు జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు నా కూతురు భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు వారి ఆలోచనలు వారి క్రియలు వారి మార్గాలు ఏమీ బాగోలేదయ్యా వారిని దర్శించయ్యా వారితో మాట్లాడయ్యా అని ప్రార్థన చేస్తుంటాం నేను అడుగుతున్నాను ఈ ప్రార్థనలకి ఇంకా మనం చాలా విధాలుగా దేవుడి నుండి ఏదో పొందుకోవడానికి అడుగుతుంటాం మనం చేసే ప్రార్థనలకి నిజంగా చెప్పండి జవాబులు వస్తున్నాయా వస్తున్నాయా కొన్ని కొన్ని వాటికి మనకు అక్కడక్కడ కనబడుతుందేమో కానీ చాలా మెజారిటీ మన రక్షణ కొరకు మొరపెడుతున్న వాటికి మన కొడుకుల భవిష్యత్తు కొరకు కూతురుల భవిష్యత్తు కొరకు మన భర్తలు భార్యల భవిష్యత్తుల కొరకు మనం మొరపెడుతున్నప్పుడు చాలా వాటికి సమాధానం రావట్లేదు మన గృహంలో శాంతి నెమ్మది ఇవేమి మనకేం కనబడట్లేదు అవునా నిజాయితీగా చెప్పండి మనం మొరపెడుతున్నాం పాస్ట్ గారు ప్రార్థన చేస్తున్నారు అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం కానీ సమాధానం రావట్లేదు నేను అడుగుతున్నాను అసలు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు చెప్పనా మనం అనుకుంటాం ప్రతి వారం సంఘానికి వెళ్ళిపోతున్నాం పాటలు పాడేస్తున్నాం ప్రార్థన చేసేస్తున్నాం ఇంకా దేవునికి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు కానికేసి వెళ్ళిపోతున్నాం లేదని నేను వెయ్యి రూపాయలు వేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం కానీ నిజంగా చెబుతున్నాను మనకి మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు అని అంటే లేదా మన గృహాలు ఎందుకు దేవుని కార్యాల చేత మునిగిపోవట్లేదు లేదా దేవుని కార్యాలు మన గృహాలు ఎందుకు జరగట్లేదు అని అంటే ప్రధానమైన కారణం మొట్టమొదటిది మనం దేవుని సన్నిధికి ప్రాధాన్యతనివ్వకపోవడమే మీరు ఏమనుకున్న పర్లేదు మొదట్లోనే చెప్పాను నేను మనం దేవుని సన్నిధి ప్రాధాన్యతనివ్వకపోవడమే దేవుడు మన గృహాల్లో కలగజేసుకోకపోవడానికి ప్రధానమైన కారణం అందుకంటున్నాను మనం ఏదో అనుకుంటున్నాం కేవలం ఈ సంఘాన్ని కూర్చొని మాట్లాడట్లేదు యావత్ క్రిస్టియానిటీని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాను సరే ఎందుకు దేవుడు మన గృహాల విషయంలో పట్టించుకోవట్లేదు అంటే కారణం చెప్తున్నాను దేవునికి మనం ప్రాధాన్యతనివ్వ మొదట మీరు ఎలా చెప్పగలరంటే నేను చెప్పను మీరే చెప్తారు చూడండి ఒకవేళ సంఘాల్లో మనకు పది గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది అనుకోండి సరేలే ఈ సంఘం కోసం మాట్లాడుకుందాం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందని ఇక్కడ పది గంటలకు నైన్ థర్టీ సరే నైన్ థర్టీకి మనకు స్టార్ట్ అవుద్ది ఆదివారం మనకు ప్రకటన ఎన్ని గంటలకు వినబడుతుంది చెప్పండి అదే మనకు వినబడుతుంది కదా ఆదివారం పొద్దున్నే ప్రియమైన దేవుని పిల్లలారా నెక్స్ట్ ఈరోజు చెప్పండి ఈరోజు విశ్రాంతి దినం లేదా ఆదివారం గనుక చెప్పండి పర్లేదు గనుక మీ పనులను మీ పనులను త్వరగా ముగించుకుని మందిరానికి రా అక్కడే అర్థమైపోద్ది చెప్తాను చూడండి ప్రియమైన దేవుని వారులారా మీ పనులను త్వరగా ముగించుకుని అనే ముందు ఈ రోజు ఆదివారం కనుక అంటే మనకు వారాన్ని కూడా మన పాస్ట్ గారు మనం గుర్తు చేయాలి ఏ రోజు ఆదివారం మనకు అంటే ఉంటుంది కానీ మనకు గుర్తు చేయాలి సరేలే ప్రకటన తప్పు పట్టట్లేదు నేను మనం దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో ఆ ప్రకటనలో మనం అర్థమయ్యేలా చెప్పుకోగలిగితే ఇప్పుడు బాగా అర్థం అవుతుంది చూడండి మీ పనులను త్వరగా ముగించుకుని దేవుని సన్నిధికి రావాలంటారు తొమ్మిదిన్నర అంటే కనీసం పది గంటలకైనా వస్తామా ప్రకటన ఎలా వినబడతా చెప్పనా మా ఊర్లో అయితే పది గంటలకు స్టార్ట్ అవుద్ది ఆరు గంటలకు స్టార్ట్ చేస్తారండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదిన్నర పాదొక్క పది పది మరల పదిన్నర పదకొండు పదకొండు పావు పదకొండున్నర పావు తక్కువ పన్నెండు గంటలకి దైవజనులు మైకు పట్టుకుని మెసేజ్ చెప్పే ముందు చివరి ప్రకటన మీ పనులను త్వరగా ఎన్ని గంటలకి చచ్చు పది గంటలకి ప్రకటన ఎన్ని గంటలకి పోవదొక్క పన్నెండు గంటల వరకు ఆరు గంటల నుంచి ఆరు గంటలు ప్రక ఈ సండే స్కూల్ జరుగుతున్నప్పుడు ప్రకటన వినబడుతుంది సండే స్కూల్ అయిపోయాక ప్రకటన వినబడుతుంది ప్రారంభ ప్రార్థనలో వినబడుద్ది పాటలు మధ్యలో వినబడుద్ది ప్రసంగం తీసుకునే మొదటిసారి కూడా మనకు ప్రకటన వినబడుతుంది కానీ వస్తామా అందరి కొరకు కాదు ఎవరైతే రారో వారి కొరకే ఇదే చెబుతుంది మనం దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామన్నది ఇంకో విషయం చెప్పనా ప్రకటన కొంచెం చేంజ్ చేసి చెప్తాను చూడండి ప్రియమైన దేవుని వారలారా మీ పనులను త్వరగా ముగించుకొని దేవుని సన్నిధికి నేను అడుగుతున్నాను అసలు పనులు త్వరగా అయిపోతాయండి మనకి అయిపోతాయా ఏ రోజన్నా అయిపోతాయేమో కానీ ఆదివారం అసలు అవ్వో ఎందుకు అవ్వో చెప్పండి వారం రోజుల నుంచి మనం ఉపవాసం ఉంటాం కదా సోమవారం నుంచి శనివారం దాకా ఉపవాసం ఉండి ఆ రోజే మన భర్తకి అదే మన హస్బెండ్ గారికి శాలరీ అందుద్ది వారంకి సరిపడా సరిపడా ఆ రోజే చికెను మటను పెద్దది మనకు తెలుసు ఇంక అన్నీ చేపలు అయ్యి ఇవి అన్నీ ఆ రోజే తెస్తాం ఏ రోజన్నా పనులు అవుతాయేమో కానీ ఆ అవుతాయండి అవ్వ అసలా మరి వారం రోజుల నుంచి తినలేదు కదా ఆ రోజే తినేయాలి ఆ రోజే వేసేయాలి అదే చెబుతుంది నువ్వు దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అన్నది దేవునికి మనం ఇంపార్టెన్స్ ఆయనకి ప్రాధాన్యత ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వనప్పుడు ఆయన ఎందుకు మన జీవితాల్లో కలగజేసుకోవాలి కలగజేసుకోడు ఆయన నువ్వు ఎప్పుడైతే ఆయనకి ప్రాధాన్యతనిస్తావో అప్పుడే ఆయన నీ జీవితంలో కలగజేసుకుంటాడు కానీ మనం ఇవ్వం దేవుని సన్నిధి అంటే మనకు చులకన దేవుని వాక్యం అంటే మనకి ఎటకారం ఎంత 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 నిర్లక్ష్యమో చెప్పనండి తొమ్మిదిన్నరకు చర్చ అయితే పక్క పక్కనే ఉంటాయండి ఇల్లులు మనం ఏం కిలోమీటర్ల దూరాన్ని ఉండవు కదా పక్క పక్కనే ఉంటే ఇలా నడిచి వస్తే ఐదు నిమిషాల్లో అయిపోద్ది వస్తామా చెప్పండి పర్వాలేదు వస్తామా తొమ్మిది గంటలకే బయలుదేరుతాం కొంతమంది తొమ్మిది గంటలకే బయలుదేరతాం ఐదు నిమిషాల్లో ఇలా రామంతే మరి ఎలా వస్తాం పక్కింటి పెద్దమ్మని వాళ్ళక్కని మీ అక్కని ఆ లావుణ్ణి అన్నయ్య గారి భార్యని వదినమ్మని అందరిని పలకరించుకుని పిల్లలు ఎలా ఉన్నారు అత్తమ్మ ఎలా ఉంది వాళ్ళ కూతురు ఎలా ఉంది పెళ్ళి ఎలాగైంది పెళ్ళి కూతురు ఎలా ఉంది ఈ ముచ్చట్లన్నీ చెప్పుకొని తొమ్మిది గంటలకు బయలుదేరిని నీ పెద్దమ్మ కరెక్ట్గా పదకొండున్నర కల్లా వచ్చేది ఈ ఈ టైం అంతా ఏం చేసింది రెండున్నర గంటలు ఇది తొమ్మిది గంటలకి రెడీ అయిపోయింది కొంతమంది అలా వెళ్తూ వెళ్తూ పిలుచుకుంటా పోదామని ఒక ఇంట్లో పిలిస్తే ఒక ఆవిడ జడ వేసుకుంటుంది ఒక ఆవిడ స్నానం చేస్తుంది ఒక ఆవిడకి ఇంకా వన్ వంటలవో ఒక ఆవిడ మొఖమే అడగద అయినా ఏ రోజు నేను మిగతా రోజుల కోసం మాట్లాడట్లేదు ఆదివారం అని మనకు ముందే తెలిసి ముందు రోజే చక్క పెట్టుకోవాల్సిన పనులన్నీ పక్కన పెట్టి ఆదివారం సెలవన్నట్టు ఆ రోజు పది గంటలకు లేసే వాళ్ళు కొంతమంది ఎవరు వస్తున్నారు సెలవు కదా మరి ఆ రోజు వాళ్ళకి మరి ముందు రోజు ఏం చేశారు అది వాళ్ళకే తెలియాలి నాకు కూడా తెలిసి ఏం చేస్తారు తర్వాత వద్దా వాళ్ళ దగ్గరికి ఎంత నిర్లక్ష్యం అక్కడే అర్థమవుతుంది కదా తొమ్మిదిన్నరకు ఆరాధన అంటే పదకొండున్నర వరకు రాము సర్లే వచ్చారంటే వచ్చిన తర్వాత వాక్యం అంటారా వినరు ఆ యాటిట్యూడ్ చెబుతుంది నువ్వు దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో ఆయన సన్నిధికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావో ఇస్తున్నావో టైం అంటే టైం ఉండాలి మరలా చెప్తున్నాను పనులు ఎప్పటికీ అవ్వవు ఆదివారం పనులు ముగించుకుని రావడం మన వల్ల అవ్వదు పనులు పక్కన పెట్టి దేవుని సన్నిధికి రావాలి అవసరమైతే ఆ రోజు ఉపవాసం ఉండాలి ఏమవుద్ది ఉపవాసం ఉంటే ఇంకా హెల్తీగా ఉంటాం వారానికి ఒకరోజు ఉపవాసం ఉండండి ఎవరు కొంత బలంగా ఉన్నవాళ్ళు బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లకి నాకు సంబంధం లేదు వాళ్ళు ఉండొద్దు అసలు అని చెప్తున్నాను మిగతా వాళ్ళు వారానికి ఒక రోజు హెల్తీ హెల్తీగా ఉంటారండి ఉపవాసం ఉంటే ఒక పూట ఉండి చూడండి దీనికి ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చామో లివర్ ఫంక్షనింగు మరలా సర్దుకుంటుంది ఏమన్నా తేడా పాడాలు ఉంటే స్టమక్ కూడా అన్నీ సెట్ అయిపోతే అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వడం మంచిది దీనికి ఇవ్వకపోతే ఏమవుద్ది ఎదరకొత్త ఈ సైడ్కి వెళ్తాయి అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల ఆరోగ్యపరంగానూ మంచిదే ఒక విధంగా మన ఫిట్నెస్ కూడా మంచిదే అన్ని విధాలా మంచిదే అదేదో ఆదివారం ఇవ్వండి అప్పుడప్పుడు పెద్దోళ్ళన్న వస్తారు కానీ వీళ్ళు అసలు రారండి మరి అంటే వచ్చి పాటలు పాడవచ్చు కదా సగ్గా సరే ఇంకా ఇంకేం చేస్తాం చెప్పండి సర్లే వద్దాం అనుకుంటే బయలుదేరుతారండి మెల్లిగాను తాబేలు నడకలు నడుచుకుంటూ మొహకాలు నిప్పు అరికాల మంటలు పిప్పోని బాధలు అనుకుంటూ మెల్లిగా వచ్చి రావడమే పదకొండు పదకొండున్నర వచ్చిన తర్వాత ఇలా తాబేల్లో నడుచుకుంటూ వచ్చిన ఏళ్ళో ఇక్కడికి వచ్చాక పెద్ద పుల్లు అయిపోతారండి పెద్ద పుల్లు అంటే అన్ని ఫుల్గా లోపలేసి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా మనకు తెలిసి మనకి కేజీ మాహన్ తె అర కేజీ పొయ్యి మీద ఉండగానే అయిపోద్ది మనకి అయిపోద్ది ఇటు ఇదేనా తెచ్చిన అలా ఆయన అనుకోవాలి ఇదే తెచ్చాను నేను చేయమంటాం అంటుంది ఇంకా ఉడుకున్న తర్వాత ఎంత అవ్వద్ది నింతే అవద్ది మీరు తెచ్చినప్పుడు ఎంత ఉంది మళ్ళీ మనం చెప్తాం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ సగం అయిపోయింది సర్లే వత్త వస్తే ఇంకో నాలుగు మెతుకులు వేస్తాం మళ్ళీ వెళ్ళిన తర్వాత కొంచెం ఉంచుకుంటాం ఈ మధ్యలో మనకు ఫుల్గా ఎక్కువైపోయి మన తెలుగు భాషలో మగత అంటారు కదా ఫుల్లుగా పట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పుల్లుల్లో గాండ్రిస్తాం ఎలా ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగాని అనుకోండి రావట్లేదు కొన్ని సంఘాల్లో వస్తే ఏంటవి సౌండ్లు చెప్పండి గురక ఎక్కడా దేవుని సన్నిధి రావడమే పదకొండు గంటలకి వచ్చిన తర్వాత ఎక్కడ వస్తాను ఈ సౌండ్లు ఆ యాటిట్యూడ్ చెప్తుంది కదండి నీకు దేవుని సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యమో మరి నైట్ అంతా ఏం చేస్తావు బైబుల్ చదివి చదివి ప్రార్థన చేసి చేసి ప్రార్థనలోనే తెల్లారిపోయిందండి అందుకే ఇప్పుడు నిద్ర వచ్చేస్తుందా పోనీ రాత్రి అంతా బైబుల్ చదివి చదువుతుండగానే తెల్లారిపోయిందండి అందుకే ఇప్పుడు నిద్ర వచ్చేస్తుందా మనకి ఎక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పుల్ల అయిపోతాం సర్లే అయిపోయింది అయిపోయిన తర్వాత పాస్ట్ గారు ఎవరు ముగింపు ప్రార్థన చేసేస్తారు అయిపోయింది ఆ మెయిన్ అంటారు అంతే అనగానే ఏమవుతుందో తెలియదండి తాబిళ్ళని నడుచుకుని వస్తారు పెద్ద పుల్లుల్లో పడుకుంటారు ఇక చిరుతు పుల్లు అయిపోతారు ఎవడ చెప్పులు ఎవడ వేసుకుపోతాడో ఎవడికి తెలియదు అదో చెప్పి ఇదో చెప్పి వేసుకుపోడు ఉన్నారా లేరా అంటే ఎక్కడ ఉండకపోవచ్చు ఆ ప్రాబ్లం చాలా సంఘాలు ఇవే కదా ఎవరు చెప్పులు ఎవరు వేసుకుపోతారో తెలియదు ఏమైంది అర్జెంటుగా వెళ్ళిపోవాలి సీఎం గారు వచ్చారు మన ఇంటికి ఆ యాటిట్యూడ్ ఆ ప్రవర్తన చెబుతుంది నువ్వు దేవుని సన్నిధికి ఆయనకి ఎంత ఇంపార్టెంట్ ఇలా ఉంటే ఇప్పుడు అడుగుతున్నాను దేవుడు ఎందుకు మన జీవితాల్లో కలుగజేసుకోవాలి రీజనబుల్గానే ఉంది కదా అందుకే మన ప్రార్థనలకి జవాబు రావట్లేదేమో ఏమో మార్చుకుందాం దేవుని వాక్యానికి ఆయన సన్నిధికి మనం విలువనివ్వడం స్టార్ట్ అనుకోండి దేవుడు మన జీవితాలను ముందుకు నడిపించడం ఆయన స్టార్ట్ చేస్తాడు ముందు మనం ఆయనకు ప్రియారిటీ ఇవ్వాలి ఆల్రెడీ ఆయన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నువ్వు ఇంకా ఆయనకు ప్రియారిటీ ఇచ్చావు అనుకో నీ కుటుంబాన్ని కూడా అలా ఎత్తు పట్టుకుంటాడు ఆయన కానీ మనం ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వం కానీ అలా చూడండి వారు ఒక ఇంటిలో ఉన్నారని కానీ అందరూ కూడి వచ్చారు ఆయన మాట్లాడుతుంటే అలా వింటున్నారట ఇలా వింటూ వింటూ ఉండగా ఏసుక్రీస్తువర్ వాక్యం చెబుతున్నప్పుడు సడన్గా ఒక కార్యం జరుగుతుంది అక్కడ ఏంటి పక్షవాత రోగును లోపలికి తీసుకొస్తున్నారట ఆయన ఇలా నడుచుకుంటూ తీసుకురావడానికి ఖాళీ లేదు ఇప్పుడు నేను ఇలా నడిచి వచ్చేసాను ఆ పెద్దయిన అలా తీసుకురావడానికి లేదు ఎందుకు అంతలా కిక్కిరిసిపోయారు జనులు అందరూ వచ్చేసారు లోపలికి వెళ్ళడానికి కూడా చోట్లేదు అక్కడ అప్పుడు ఇలా ఏం చేశారంటే పెద్దోళ్ళు పైకి ఎక్కించేశారు పైకి ఎక్కించేసి ఆయన ఎక్కడైతే నిలబడ్డాడో కూర్చున్నాడో ఆ పైన ఆ కప్పు తీసి అక్కడికి దించేశారట ఇప్పుడు సందర్భంలో మరలా వీళ్ళు ఇంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఇంత పరిస్థితి జరుగుతున్నా ఇంత గలిబిలి జరుగుతున్నా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు చెప్పండి కరెక్ట్గా చెప్పాలి ఏం చేస్తున్నారు అదే కరెక్ట్గా చెప్పండి వాక్యాన్ని బోధిస్తున్నారు సరే యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడున్న ఏం చేస్తున్నారు చెప్పండి ఏ పరిస్థితుల్లో గందరగోళ గలిబిలి పరిస్థితులు తేలి అనుకుంటాం చూడండి అక్కడ తేలా పాము అది అక్కడే పక్కన పిల్లోడి దగ్గర కంగారు పడకండి సరే ఏముంది అక్కడ ఏం లేదు ఏమొచ్చింది అక్కడికి ఏం రాలా ఇప్పుడు తేలు పాము అంటేనే మనం అలా ఇలా గజిబిజి అయిపోయి వాకింగ్ వెంట మనిషి అందరు ఇలా చూస్తున్నారే ఇలా బిల్డింగ్ ఇస్తే పైనుంచి ఏం చేస్తారు చెప్పండి వింటారా కొన్ని ఫ్యాన్ ఎలా పడిపోయింది అనుకుని మాట్లాడుకు ఏం చేస్తారు చిన్న ఆ తేలు రానవసరం లేదులేండి బల్లి కింద పడితే చాలేక నేను చెప్పనవసరం లేదు నాకన్నా చుట్టూ కళ్ళు ఉంటే అందరికీ పొరపాటున కప్పు వచ్చిందండి ఏం చేస్తారు చెప్పండి బొద్దింకలు వస్తేనే ఇంకెక్కడ ఉండవు అనగా ఇంత గందరగోళ గలిబిలి పరిస్థితి జరుగుతున్నా అక్కడున్న జనులు దేని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు చెప్పండి వాక్యం మీద యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు వాక్యాన్నే ప్రకటి అంటే చుట్టూ ఏం జరుగుతున్నాం మన కాన్సంట్రేషన్ ఎక్కడ ఉండాలి మన జీవితాలని బాగు చేసే దేవుని మాటల మీద ఉండాలి మనం ఎక్కడ పెడతాం దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు మనకి రాని ప్రతి ఆలోచన అప్పుడే వస్తుంది అలా అని పాము కాదు నా ఉద్దేశం ఉన్నారనుకోండి ఇంక ఉండరు ఇంకా తీసుకెళ్ళిపోతారు అది కదా నా ఉద్దేశం మీ నా ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ మనం ఏం చేస్తాం సంఘంలో సాధారణంగా మాట్లాడుకుందాం ఏం జరుగుద్ది సంఘాల్లో ప్రారంభ ప్రార్థనకుంటాం పాటల్లో ఉంటాం ఆరాధనలు ఉంటాం వాక్య ఉంటాం ఎప్పుడు వెళ్ళిపోతుంది చెప్పండి పెద్దోళ్ళకైతే ఫోన్లు వచ్చేస్తాయి సీఎం గారి దగ్గర నుండి అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు చిన్న అయితే ఇంకా వాళ్ళకి ఏ పనులు ఉంటే ఇంక వెళ్ళిపోతారు ఇంకా పాటలు పాడేసిన వాళ్ళు అయితే ఇంకా మా పాత్ర అయిపోయింది అనుకుని మెల్లిగా జారుకుంటారు ఇక ఇక పెద్ద వాళ్ళు ఉంటారు అమ్మమ్మలు ఆ ని ఈ అదే మనవాళ్ళని తీసుకొస్తారు కదా ఆ నన్ను జాయిగా సొండు పెడేసి ఏదోలాగా ఏడిపించో లేదంటే ఆడ దగ్గర ఏదోట్లా అక్కునో ఏడి చేస్తున్నాడు బాబో అక్క బయటికి తీసుకెళ్ళి వస్తానని సాక్షిని పెట్టుకుని బయటికి వెళ్ళిపోతే ఇంక మరలా రామ్ ఎప్పుడు వస్తాం మనకు పరలోక ప్రార్థన చేయాలి అప్పుడు మెల్లిగా వస్తాం పాటల వరకు బాగానే ఉన్నాం ప్రార్థన చేసో ఆరాధనలో గడుపు జా ఆత్మీయ ఆనందం పొందుకున్నాం ఆత్మతో పరవశించి అన్నీ బాగున్నాయి వాక్యం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుద్ది స్టార్ట్ చేయగానే ఇంక అయితే మొబైల్ పట్టుకుంటారండి ఎంత కొట్టాడు మా ఓడు అదే క్రికెట్ స్కోర్ కోసం ఎంత కొట్టాడు నా ఫోటోకి ఎన్ని లైక్లు వచ్చాయి వాట్సాప్లో రిప్లై వచ్చిందా లేదా ఈ చందాలమంతా అంతా ఎక్కడా దేవుని సన్నిధిలో వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు ఈ యాటిట్యూడ్ చెబుతుంది నువ్వు వాక్యానికి ఎంత విలువనిస్తున్నావో ఆయన మాటల్ని ఎంత హృదయాన్ని పెడుతున్నావు అన్నది అందుకే మన జీవితాల్లో కార్యాలు జరగవు మనం ఎందుకు సక్సెస్ని చూడలేకపోతున్నాం అంటే కారణం ఆయన వాక్యానికి అనగా మన జీవితాల్ని మార్చే జీవపు మాటలకి మనం చెవుని పెట్టం కాబట్టి చుట్టూ ఏం జరుగుతున్నా వాక్యాన్ని వెంటే మనకి ఏం జరగక్కర్లేదు ఇంటికాడ స్టవ్ కట్టానా లేదా ఏం గుర్తొస్తారలేదు తాళం వేసానంట వాక్క కొంగుకే ఉంటుంది తాళం ఎక్కడికి పోదు ఉన్నా ఇలాగ ఇలా దులుపుకుని ఏమీ లేనట్టు తాళం వేసాను లేదో కుక్కలు వచ్చేస్తే అన్నం తినేస్తే ఏమైపోద్ది కుక్కలు వచ్చి అన్నం తినేస్తే కొంపేమన్నా పోద్దా తవుడు భయమే కదా మీ ఇద్దరు కొండుకునేది లేదు నలుగురికి కేజీ ఏమవుద్ది తాళం అయ్యిపోద్ది ఏమవుద్ది కోట్లు ఏమన్నా దాసామా మన ఇంట్లో గట్టిగా వారం రోజులు మన బిడ్డలకి ఏమైనా అయితే ప్రైవేట్ హాస్పిటల్లో మనం చూపించలేము అది మన పరిస్థితి అలాంటిది తాళం వేసామా అన్నం దించానా కుక్క వచ్చేసిందా కుక్కరగట్టానా ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయి చెప్పండి వాక్యం చెప్పేటప్పుడు ఇలా ఉంటే దేవుడు ఎందుకు మన జీవితాల్లో కలగ చేసుకోవాలి చేసుకోటైనా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా స్థితిగతులు ఏమైనా నువ్వు వాక్యానికి విలువ నువ్వు అదే నీ జీవితాన్ని కట్టేది అదే నీ కుటుంబాన్ని మార్చేది అదే నీ కొడుకుల జీవితాన్ని బాగు చేసేది నీ కూతురు నిలబెట్టేది అదే లేనప్పుడు ఈ టెక్నాలజీ వెంబడి పరిగెట్టిన ఈ లోకం వెంబడి పరిగెట్టిన ఎమ్మెల్యే గారు వెనకల ఎవ్వరు నీ జీవితాన్ని బాగు చేయలేరు వాక్యమే జీవితాన్ని బాగు చేస్తుంది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మన బ్రతుకుల్ని మార్చేది ఇంకెవ్వరు ఏమీ చేయలేరు ఆ రోజు చూడండి ఆ గలిపిలి వాతావరణం మధ్య యేసుక్రీస్తువారు వాక్యాన్ని ప్రకటిస్తే అందరూ వింటున్నారట ఈ టైంలో మనకు సంబంధించిన వ్యక్తి అక్కడ దిగిపోయాడు ఎవరు రోగి ఆయన దించారు దించగానే యేసుక్రీస్తువు ఆయన చూశారు ఎలా అంటున్నారు పెద్ద అయినా నీ పాపాలు క్షమించబడ్డాయి ఎప్పుడైతే ఈ మాట అన్నారో అక్కడ కొంతమంది ఉన్నారు మనలాంటోళ్ళు అదే నేడున్న క్రైస్తవులు అంటోళ్ళు జాగ్రత్తగా వినాలి త్వర త్వరగా ముగిస్తాను సేమ్ మనలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు ఎవరు ఎవరు శాస్త్రులు పరిచయం లేరు అక్కడ శాస్త్రులే ఉన్నారు శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండ్రి అతను చెప్పుకుంటున్నారట శాస్త్రులు అందరూ ఏమని ఈయన పాపాలను ఎలా క్షమించేస్తున్నాడు ఈయన దేవుడే కదా పాపాలను క్షమించాలి ఎవరు వడ్లవన్ కుమారుడు కదా పాపాలను క్షమించినడంటే ఈ కదా అని వారిలో వారు సనుక్కుంటున్నారట ఇప్పుడు నేను అడుగుతున్నాను పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని ఈ శాస్త్రులు ఈ పెద్దలు అంతకుముందు చూసుంటారా చూసుండరా ఎన్నో సంవత్సరాల నుండి చూస్తుంటారు ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నారు ఆ దేన స్థితి వీళ్ళకి తెలుసు ఎలా ఉంటారండి పక్షవాతంతో బాధపడే వ్యక్తులు ఎలా ఉంటారు చెప్పండి మన మధ్య ఉంటారు కదా చాలా దయనీయమైన పరిస్థితి మనం వర్ణించలేము చాలా దయనీయమైన పరిస్థితి దేన పరిస్థితి ఒక విధంగా ఒక కాలు ఒక చెయ్యి లాగేస్తేనే వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది ఏమి చేసుకోలేరు అలాంటిది ఈయన పరిస్థితి ఆలోచించండి రెండు కాళ్ళు రెండు చేతులు మూతి వంకర పోయి చావుకు దగ్గరగా ఉన్నాడు పెద్ద రేపో మాపో చచ్చిపోతాడు చరిత్రకారులు పండితులు చెబుతున్నారు ఈ పొట్టభాగం ఆయన వెనక ఈ వెన్ను పూసక తాకేసిందట ఏమీ తినక తిన్నావా అని అడిగే నాదులు లేక గుప్పుడు మెతుకులు పెట్టే కొడుకులు లేక చూసే కూతురు లేక ఇక చావుకి దగ్గర కొన్నాడు పెద్ద అయినా కాలకృత్యాలు ఏవైనా సరే అన్ని మంచం మీదే ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్నాడు ఈ శాస్త్రులు చూస్తున్నారు జనులు అందరూ చూస్తున్నారు అయితే ఇలాంటి ఆయన ఆయన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఈశ్వకరిస్తారు నీ పాపాలు క్షమించబడ్డాయి నువ్వు బాగుపడతావని లోపి సనుక్కుంటున్నారట ఇలాంటి వాళ్ళు ఉంటారండి అని అంటే ఎందుకుండ రండి సహాయం చేయడం చేత కాదు కానీ సహాయం చేసేవాడికి పొందుకునే వారికి పేర్లు పెట్టడం మాత్రం బాగా చేతనం అవుతుంది మీకు అర్థం కావట్లేదేమో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు మన ఇంటి పక్కన కొంతమంది నివసిస్తుంటారు వారి జీవితాల కొరకు మనకు తెలిస్తే ఏమని వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి కాలేజ్ చదువుకుంటున్న ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందో ఎవడ బైక్ ఎక్కుతుందో ఎక్కడెక్కడ తిరుగుతుందో ఒకసారి బీచ్లో కనబడ్డదని పార్కులో కనబడ్డదని సినిమా హాల్లో కనబడ్డదని ఇలాంటి పనికిరాని విషయాలన్నీ మనకు తెలుస్తాయి తెలుస్తాయే తెలీదా ఖచ్చితంగా తెలిస్తే ఏ విషయాలు తెలియకపోయినా ఇలాంటి విషయాలు తెలుస్తే ఈ తెలిసిన విషయాల్ని ఊరంతా చాటు చెప్తాం మనం మరలా అదే ఇంట్లో ఆ ఉంది ఆ తల్లి కూడా ఆ లైన్ లేనప్పుడు ఎవరింటికి వస్తున్నారో మనకు తెలుస్తుంది ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తుంది బయటికని చెప్పి ఏమేం చేయకూడని పనులు చేస్తుందో ఎలా ఆవిడికి సాగుతుందో అన్నీ తెలుస్తాయి అదే ఇంట్లో ఆ తండ్రి కూడా ఎవరితో మాట్లాడతాడో ఎవరితో తిరుగుతాడో ఎక్కడెక్కడ ఏం చేస్తాడో వాళ్ళ ఇంటికి వస్తువులు ఎలా వస్తాయి అన్నీ తెలుస్తాయి ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ తెలిసిన విషయాలు మనం ఏం చేస్తాం చెప్పండి ఊరంతా చాటు చెప్తాం ఆడెలాగంట ఈడెలాగంట ఆవిడెలాగంట ఆ లైన్ లేనప్పుడు ఏం చేస్తా తెలిసాక్క ఏం చేస్తుంది అలా చేస్తుంది మరి ఈ అమ్మాయి మొన్న అక్కడ కనబడ్డది బస్ స్టాండ్లో ఆ పానీపూరి బండి దగ్గర ఎవడో నల్లగుండి పల్సర్ బండి వేసుకుని వచ్చాడు అది బండి ఎక్కి వెళ్ళిపోయిన నేను అక్కడే ఉన్నాను బస్ స్టాండ్లో చూస్తున్నాను ఈ అమ్మాయి కాదని చూస్తుంటే మరల బీచ్లో కనబడ్డది ఏ ఇదే అమ్మాయి పైగా నాకు తెలియకూడదని మాస్క్ పెట్టుకుని తిరుగుతుంది ముసిగేసుకుని ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళకి చెప్తాం వీళ్ళకి చెప్తాం ఉన్న కాస్త పరువుని వీధి పాలు నవ్వులు పాలు చేసేసి తలెత్తుకోకుండా చేస్తాం మనం నేను మరల అడుగుతున్నాను ఇన్ని తెలుసుకుంటాం ఇన్ని చేస్తాం వాళ్ళ పరువంతా తీసేస్తాం ఉన్న కాస్త కోస్తా ఎంతో కొంత వీధిపాలు నవ్వులు పాలు చేస్తాం ఇప్పుడు మరల రివర్సు ఇప్పుడు అదే ఇంటిలో ఆడకూతురు లేదా ఆ తల్లి ఎవరితో మాట్లాడుతుందో నీకు అర్థమవుతుంది కానీ అదే తల్లి మూడు రా మూడు నాలుగు రోజుల నుండి తిండికి గతి లేక ఏడుస్తుంది ఉపవాసాలతో తెలుస్తుందా అదే ఇంట్లో ఆ ఆడకూతురు కాలేజ్ ఫీజు కట్టలేక చాలా ఇబ్బంది పడుతుంది నెల రోజుల నుండి కాలేజీలకు వెళ్ళట్లేదు సార్లు బయటకు పంపించేస్తున్నారని ఎగ్జామ్ ఫీజు కట్టలేక బస్సు ఫీజులు లేక కాలేజీ ఫీజుకి లేక బుక్స్ కొనుక్కోలేక సరి అయిన వస్త్రాలు లేక ఆ కూతురు బాధపడుతుంది తెలుస్తుందా అదే ఇంట్లో ఆ తండ్రి అనారోగ్య పరిస్థితి పాలైపోయి పని లేక ఇంట్లో తినడానికి తిండి లేక గెంజి తాగి బతుకుతున్నారు ఉన్న గుప్పుడు మెతుకులు మింగలేక ఇటు హాస్పిటల్కు చూపించుకోలేక బయటికి వెళ్ళలేక ఆ రా ఆ రోగం తగ్గక వారి కుటుంబంలో వారే సతమతం అయిపోతారు తెలుస్తుందా ఇలాంటి విషయాలు మనకు తెలిసి సహాయం చేయడం చేత కాదు కానీ ఆ ఇంట్లో జరుగుతున్న ప్రతి నీచమైన కార్యానికి ఇంత తెలిస్తే ఇంత చేసి ఊరంతా చాటు చెప్పడం మాత్రం ఈ రోజు ఉన్న క్రిస్టియానిటీకి బాగా అలవాటు అయింది సిగ్గుచేట అలాంటి ఉంటే సేమ్ అలాంటి పరిస్థితులు ఉన్నారు ఈ శాస్త్రులు సహ వారికి సహాయం చేయడం చేత కాదు సహాయం చేయడం చేత చేయాలి సైలెంట్ అవ్వాలి ఏం మాట్లాడకూడదు అదే నువ్వు సహాయం చేసేవాడమైతే ఇలాంటి ఈ చెప్పకూడని కార్యాలు బయటెట్టవు ఈరోజు ఇలాంటి యాటిట్యూడ్ ఈరోజు సంఘంలోనికి వచ్చింది అంటే క్రిస్టియన్ సమాజంలోనికి వచ్చింది బాధులు వెళ్ళి పరామర్శించడం తెలియదు కానీ ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడం తెలియదు కానీ మన దగ్గర పది రూపాయలు ఉంటే ఒక అద్దు రూపాయ పెట్టడం చేత కాదు కానీ ఆ కుటుంబం కోసం లేనిపోని మాటలు మాట్లాడమని అంటే ఇంకా కల్పించి చెబుతాం సిగ్గుండాలి కదండీ ఒకవేళ ఇలాంటి ఇలాంటి మనస్తత్వం ఎవరికైనా ఉంటే వెంటనే మార్చుకోండి ఎందుకంటే దేవునికి నచ్చుతావు ఎవరిని చూసైతే నువ్వు అపహాసం చేస్తున్నావో ఎవరిని చూసైతే నవ్వుకుంటున్నావో ఎవరిని చూసైతే నువ్వు వారిని రోటికి ఇడ్చేయాలనుకుంటున్నావో అదే స్థితి నీ మీదకి రప్పించేస్తాడట దేవుడు బైబిల్ ఉంది డైరెక్ట్గా అదే స్థితి వచ్చేది అదే స్థితి వాడిని చూసి నువ్వు కుల్లుకుంటున్నావు అంటే నీ పరిస్థితి కూడా అలా అయిపోద్ది జాగ్రత్త నీకు చేతనైతే నీకున్న వంద రూపాయల్లో ఒక రూపాయి పెట్టు నాలుగు పూట్ల మూడు పోట్ల ఐదేళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడు అవసరమైతే ఒక పూట గుప్పడు మెతుకుల కుటుంబానికి పెట్టు బతికేస్తుంది ఇక దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితి ఒక ఉద్యోగము లేదా నాలుగు రూపాయలు నీ జేబులు ఉన్నాయని అంటే ఓరకే ఇవ్వలేదు దేవుడు నీ పిల్లలను చూసుకుంటావని నీ బంధువులను చూస్తావని మీ మేనత్త కొడుకులను చూసుకుంటావు దీనికి కాదు సంఘంలో లేమిగలవారు ఉంటారు నీ చుట్టూ తినడానికి గతి లేని వాళ్ళు ఉంటారు విధవరాండ్రు ఉంటారు ఇబ్బందులు ఉన్నవారు ఉంటారు వాళ్ళు కనీసం గుప్పిడు మెతుకులు పెట్టి వారిని ఆదరిస్తావని నీకు ఆ స్థితిని ఇచ్చాడు నువ్వు కాపాడుకోలేదనుకో ఆ స్థితి నీకొస్తుంది నీ స్థితి అలమారు వాళ్ళ బల్లు అవ్వడానికి పెద్ద కాలం పట్టదట తెలుగులో సామెత వాళ్ళ బల్లు అవుతే బల్లు వాళ్ళు అయ్యే అయ్యా విజయవాళ్ళ ఏమైంది పేదోడు గొప్పోడు అందరికీ ఆ పులిహార మెతుకులే దిక్కైనాయి ఆ కులు బల్లో పడ్డాయి అయిందా పెద్ద టైం పట్టదు మనం మన దేవుడు మనకిచ్చిన స్థితిలో వదుకుంటే ఇంకా ఆశీర్వదిస్తాడు కానీ ఆ స్థితిని ఎదుటో నిహాలన చేయడానికి వాడుకున్నాం అనుకో దేవుడు ఊరుకోడు సేమ్ ఇలాంటి ఉన్న వాళ్ళు ఉన్నారట శాస్త్రులు సహాయం చేత సహాయం చేయడం చేత కాకపోతే సైలెంట్ అవ్వాలి అవసరమైతే కనీసం నీ దగ్గర డబ్బులు లేకపోతే కనీసం వెళ్ళి ధైర్యంగా ఒక మాట చెప్పు ఆ కుటుంబానికి ఇబ్బందుల్లో ఉండి అనారోగ్య పరిస్థితులు వచ్చేసినప్పుడు చుట్టూ ఎవరు సహాయం లేనప్పుడు నువ్వేం చేయొద్దు పది రూపాయలు కూడా ఇవ్వద్దు నువ్వు వెళ్ళి ఏం బాధపడకమ్మా మన దేవుడు మంచోడు ఆయన కృపలో దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా లేపుతాడు నువ్వు నమ్మకముంచు మీ పక్షాన మేము ఉన్నాం కదా అమ్మా అని సంఘం తరపు నువ్వు మాట్లాడు ఆ మాట చాలండి ఆ కుటుంబం లేవడానికి నీ ధనం ఏమైనా అవసరం లేదు ఒకవేళ నీ దగ్గర లేకపోతే ఉంటే పది రూపాయలు చేతిలో పెట్టి ఈ రోజుకి ఎలా సాగించమ్మా దేవుడు మంచివాడు ఆయన లేవనెత్తుతాడు నమ్మకాన్ని కోల్పోకని ధైర్యం నువ్వు జీవితంలో ఆ కుటుంబం నిన్ను మర్చిపోదు గుర్తుండడానికి కాదు నువ్వు వాక్యం ఎరిగిన బిడ్డగా నువ్వు ఈ సహాయం చేయాలి ఉండి కూడా దాసేసుకుని ఈ టైంలో మనం చేస్తాం వడ్డీ వ్యాపారాలు దేవుడు తోలు ఎత్తడు వడ్డీ వ్యాపారాల జోళ్ళకి వెళ్తే జాగ్రత్త ఒకవేళ ఉంటే సరే చేసుకుని అందుకనే మొదట్లోనే అన్నాను ఏమని నా మాటలు కొంతమందిని బాధ పెట్టచ్చు కొంతమందికి నా మీద కోపాన్ని రప్పించవచ్చు అయినా నేను చెప్పాల్సింది చెబుతున్నా ఈ టైంలో వాళ్ళ ఇబ్బందులు ఉండి ఏడుస్తుంటే ఆ ఏడుపుని ఆ కన్నీరుని ఆ బాధల్ని మనం డబ్బు చేసేసుకోవాలి ఎంత వెయ్యి రూపాయలు ఇచ్చి నూటికి పది రూపాయలు వడ్డీయా ఐదు రూపాయలు వడ్డీయా మూడు రూపాయలు వడ్డీయా ఇప్పుడు సామాన్యమైన వడ్డీ రెండు రూపాయల వడ్డీకి ఇస్తారా మరి ఏడుస్తుంటే ఆ ఏడుపులో నువ్వు ధనాన్ని సంపా సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నావు అంటే నీకు అంత సైకు ఇంకొకటి ఎవడు ఉండడు ఇవ్వు ఇస్తావో ఇవ్వు తిరుగుతావు 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 నిలబడతాయా వారం రోజులు నేను హాస్పిటల్లో పడేస్తే నీకున్న సొమ్మంత ఖాళీ అయిపోద్ది అయిపోయింది కా వారం రోజులు అయిపోద్ది ఎదుటోడు కన్నీరిని క్యాష్ చేసుకోవడం కాదు నీ దగ్గర పది రూపాయలు ఉంటే ఇవ్వు దేవుడు అదే చెప్పాడు అలాంటి స్థితి లేదు వెంటనే యేసుక్రీస్తు వారు స్పందించారు పాపాలకు క్షమించడం అంత ఈజీ అనుకుంటున్నావా సహాయం చేయడం అంత ఈజీ అనుకుంటున్నావు నీ ఇష్టం మాట్లాడుతున్నావు అని వాళ్ళకి రివర్స్లో మాట్లాడేసరికి సైలెంట్ అయిపోరు ఇప్పుడు డైరెక్ట్గా పక్షపాతరూకితే మాట్లాడుతున్నాడు ఆయన మీరు ఆలోచించండి ఆయన పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఎంత దీనమైన పరిస్థితి అండి ఏం చేసుకోగలదా పెద్ద అయినా లేవలేడు నడవలేడు సరిగా మాట్లాడలేడు తినలేడు తిన్నా పెట్టేవారు లేరు ఆదరించేవారు లేరు చూసేవారు లేరు కనీసం ఎలా ఉన్నావని అడిగే నాథుడు కూడా ఆయనకి లేడు ఎంత వంటరోడు అండి అంత ఎందుకండి మన పరిస్థితి మన కుటుంబాల్లో కూడా ఉన్నాయి కదా ఇవి ఇంకా అక్కడక్కడ పెద్దవారు కనబడుతున్నారు నాకు అలా అలా తిరుగుతున్నారు కాబట్టి బాగానే ఉంది జస్ట్ అలా జ్వరం వచ్చి నీరసం వచ్చి అలా మంచాన పడితే అంటే వీళ్ళ గురించి కాదు ఆ వయసులో ఉన్న తల్లుల గురించి తండ్రుల గురించి వయసు మీద పడిన తర్వాత ఈరోజు ఆరోగ్యం ఉండి వారి పనులు వారు చేసుకుంటున్న తల్లిదండ్రులే ఈరోజు కొడుకులకి భారం అయిపోతున్న కాలం ఇది అవునా కొడుకులు కనీసం గుప్పుడు మెతుకులు పెట్టడానికి ఈరోజు వంద సార్లు ఆలోచిస్తున్నారు ఎవరికి తల్లిదండ్రులకి వారిని కనిపించిన వారికి వారి కొరకు కడుపులు కట్టుకున్న వారికి ఎండలోను వానలోను కష్టపడిన తల్లిదండ్రులు నీళ్ళ మింగి బతికిన ఆ తల్లిదండ్రులు మన కొరకు ఈరోజు మనకు భారం అయిపోతున్నారు ఎవరి వస్తున్నారా జాగ్రత్తగా మీ కొరకే వారే భారం అయిపోతున్నారని ఫీల్ అయ్యి ఈరోజు వేస్తున్నారండి కొంచెం ఇటు తిరిగితేనే ఈరోజు వద్దనుకునే కొడుకులు ఉన్నారే కోడలు ఉన్నారే జస్ట్ వాళ్ళ మంచాన పడితే ఆ మంచం ఇంట్లో ఉండదు ఇక్కడ ఎక్కడ ఉంటుంది చెప్పండి సెట్టి కింద ఉంటుంది లేదా బాత్రూమ్ పక్కన ఉంటుంది లేదంటే దోళ్ళ సాగులో ఉంటుంది ఇంతే అయితే బయటే ఉండాలి తప్ప ఇంట్లో ఉండదు ఏ స్మెల్ వచ్చేస్తారట మీకు నాకు కూడా వయసు ఎక్కడ ఆగిపోదు పది ఏళ్ళు గడిస్తే ఇరవై ఏళ్ళు గడిస్తే మనము స్మెల్ వచ్చేస్తాం స్నానం చేయకపోతే నీ దగ్గరికన్నా ఎవ ఇంకెవరి దగ్గర అంత కొంపు రాదు పెద్దోళ్ళు వయసు మీద పడుతున్నప్పుడు సహజమది అది మానవ దేహానికి ఉన్న ఒక లక్షణం అది అలాంటిది మనల్ని కనిపించిన ఆ రొమ్ము పాలు తాగే కదా బతుకో ఆ తండ్రి గుండెల మీద పడుకునే కదా ఎదుగో ఆ భుజాల మీదకి ఎక్కే కదా ఆయన చేతులు కష్టాన్ని అనుభవించే కదా ఆ గోరు ముద్దలు పెడితే తినే కదా ఈరోజు ఎదుగో ఈరోజు వాళ్ళు బరువు అయిపోయారు భారం అయిపోయారు దోళ్ళ సాగుళ్ళు ఈరోజు వేసేస్తున్నాం ఏం లేకపోతే యాప చెట్టు ఏమన్నా ఉంటే బయట తీసుకెళ్ళి చెట్టు కింద వేసేస్తున్నాం మంచం అదే పరిస్థితులు ఒకవేళ జ్వరం వచ్చిన అలా చేస్తే ఒక నాలుగైదు రోజులు లేకపోతే మా ఊరిలో ఉన్నారండి నిజంగా మనకు లేవు ఆ పరిస్థితులు మన పెద్దవారు ఎవరైనా చనిపోతే ఇంట్లో పెట్టుకుంటాం మనం ఇంట్లో పెట్టుకొని ఏడుస్తాం ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తాం కానీ కొన్ని కుటుంబాలు ఉంటాయండి క్యాస్ల కోసం నేను మాట్లాడలేను కానీ వాడిని ఇంట్లో పెట్టుకోరు వాళ్ళని ఇంకా చచ్చిపోడు ఇంకో నాలుగైదు రోజులు చచ్చిపోతాడు అని బయటేస్తారు రోడ్డు మీద ఇంట్లో చచ్చిపోకూడదండి ఎందుకు ఒకవేళ చచ్చిపోతే ఏదో వచ్చేసి ఆరు నెలల దాకా ఇంట్లో ఉండకూడదు అన్నట్ట సిగ్గు కదండి సిగ్గు కాదండి ఇంతకన్నా దౌర్భాగ్యమైన దుస్థితి ఈ పరిస్థితుల్లో మనం ఎవరు వెళ్ళకూడదు కాళ్ళు చేతులు బాగుండి జ్వరం వస్తేనే ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉంటే కాళ్ళు చేతులు లాగేస్తే ఎప్పుడు చచ్చిపోతావా అని చూస్తారు నీ దగ్గర చిల్లిగవ లేకపోతే రాయడానికి అవసరం లేదు నువ్వేకా నువ్వే కాదు ఎవరు అవసరం లేదు ఒక వ్యక్తికి ఆ వ్యక్తితో ఏమైనా ఉపయోగం ఉన్నంత వరకే బంధువులైనా స్నేహితులైనా లవర్లైనా ఎవరైనా అయితే ఇక యవనస్తులైతే మీ అడిగి అవసరం ఉన్నంత వరకే ఇక పెద్దవారైతే మీ ఆస్తులతో సంతకాల అవసరం ఉన్నంత వరకే మీ పంపకాల వరకే మీతో అవసరం లేదనుకోండి ఇక మీ అవసరం కూడా వరకు ఇక బయటకు నెట్టేయడమే ఇది ఒక పక్షం అయితే చదువుకున్న మూర్ఖులు ఉన్నారండి చదువుకున్న మూర్ఖులు ఉద్యోగాలు చేస్తున్న మూర్ఖులు కొంతమంది తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారండి ఎంతమంది తల్లినండి రోడ్డు మీద వదిలేసి తన్నే చెల్లిపోతున్న కొడుకులు దౌర్భాగ్యులు కొడుకులు కాదు వీళ్ళు తండ్రిని బ్యాగ్తో వదిలేసి తన్నే చెల్లిపోయిన కొడుకు ఎన్ని వీడియోస్ అండి ఇలాంటివి చూడడం మనం ఎప్పుడు చూసినా కాతికి దేవమే ఆ గుప్పంత మనసే ఇంకేమున్నాయి చెప్పండి కొన్ని మాకేం తెలియదు అన్నట్టు కూర్చోకండి చెప్పండి పర్లేదు అప్పుడప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది అసలు మానవుని యొక్క జీవితం ఏంటన్నది మనకు తెలియాలి ఎంత దుస్థిత తల్లిని వదిలేయడం తండ్రులను వదిలేయడం కోడలు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత బరువు అయిపోతున్నామే ఈయన్ని ఎవరు పట్టించుకుంటారండి రెండు కాళ్ళు పనిచేవు రెండు చేతులు పనిచేయవు తినడానికి తిండి లేదు ఎవ్వరు పట్టించుకోరు ఇలాంటి అనామకుడు మన భాషలో ఇలాంటి అనామకుడు ఎవ్వరికి అవసరం లేని ఉపయోగం లేని ఒక పెద్దఐనా రోజే సుక్రీస్తువరం ముందు కూర్చున్నారు క్షమించండి అలా శవంలో పడున్నాడు ఆయన చూసి ఇప్పుడే యేసుక్రీస్తు వరం మాట్లాడుతున్నారు ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండాక ముగించేస్తాను ఇంకా ఏమంటున్నారైనా రెండో అధ్యాయం పదవచ్చు వచ్చును పక్షవాయువు గల పెద్దవాణుని చూచి నువ్వు లేచి నీ పరు ఇంటికి పొమ్మని నీతో చెప్పుచు చాలండి ఇక యేసు క్రీస్తు వారు ఆ పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఏమని ముగించేస్తాను ఇక కరెక్ట్గా ఏమని ఇదిగో పెద్ద అయినా నీ స్థితి ఏంటో నేను గుర్తించాను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనో నాకు అర్థమైపోయింది నేను చెప్తున్నాను నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోవు ఇప్పుడు ఆలోచన చేద్దాం నువ్వు లేచి నీ పరు ఇంటికి వెళ్ళిపో పెద్ద ఆయన అని యేసుక్రీస్తు వారు అంటున్నారు నేను అడుగుతున్నాను యేసుక్రీస్తు వారికి నిజంగా తెలుసా తెలీదా ఆయన పక్షవాతంతో బాధపడుతున్నాడని తెలుసా కరెక్ట్గా చెప్పాలి నాకు తెలుసా తెలుసు ఏం తెలుసు ఆయన పక్షవాతంతో బాధపడుతున్నాడని ఇంకా ఆయన తన కాళ్ళ మీద తన లేవలేడు తన కాళ్ళు కాళ్ళులో సత్తువ లేదు తనకి బలం లేదు అన్న విషయం యేసుక్రీస్తు వారికి తెలుసా తెలీదా కరెక్ట్గా తెలుసా తెలుసు మరలా ఏసుక్రీస్తు వారికి తన లేవలేడని తెలుసా తెలీదా తెలుసు పక్షవాతంతో బాధపడుతున్నాడని లేవలేడని కాళ్ళలో బలం లేదని ఇక సావుకు దగ్గరగా ఉన్నాడని అన్నీ తెలుసు కదా ఇన్ని తెలిసిన ఆయన లే లేచి ఇంటికి వెళ్ళు అని ఎలా అంటున్నాడైనా అంటే నేను అనుకుంటాను అపహాస్యం ఏమన్నా చేస్తున్నాడాయినా లేవలేడని తెలుసు కదా కొన్ని అవహేళన చేసి ఆయన్ని ఎగతాలు చేసి నలుగురులో ఆయన పరువు తీసేయాలని చూస్తున్నాడా ఇప్పుడు నేనే ఉన్నానండి ఇక్కడికి ఎవరినో రోగం తీసుకొచ్చారు నేను ఇప్పుడు పెద్ద అయినా లే లేచి పరు పెత్తుకుని ఇంటికెళ్ళు అంటే మీరు నన్ను ఎలా చూస్తారో చెప్పండి ఎలాగ చూడరు ఇంకా హైవే ఎంత దూరం చూస్తారు డైరెక్ట్ వైజాగ్ కానీ హైదరాబాద్ ఎర్రగడ్డ కానీ రెండే ఆప్షన్స్ వైజాగ్ అయితే దగ్గరగా ఉంటుంది అర్జెంటుగా తీసుకెళ్ళిపోయి పిచ్చా ఆసుపత్రిలో జాయిన్ చేసండి దీన్ని లేదంటే దూరం అయినా పర్లేదు ఎర్రగడ్డ తీసిపోండి అన్నట్టే చూస్తారు నన్ను అవునా ఏట్ల పాల నుంచి పిలిచింది లే లేచి వెళ్ళిపో పరు ఎత్తుకుని వెళ్ళిపోని చెప్పడానక అని సామాన్యంగా అనుకుంటారా అనుకోరా ఇదే మాట నేను చెప్తే లే లేచి మీ ఇంటికి వెళ్ళు పరుపెత్తుకుని వెళ్ళు అని అంటే ఎలా ఉంటుంది మీకు కాన్షియస్ సరిగా పని చేయట్లేదు ఈ సురేష్ గారికి పాస్ట్ గారు కూడా తెలియట్లేదు ఎవరిని పిల్లలో ఈయన పిలిచాడు మరలా అని అనుకుంటారా సేమ్ యేసూ వారిని కూడా వెనకాల ఎన్నో గొసగస్సలు వినబడ్డాయి కానీ ఏసుక్రీస్తు వారికి తెలుసు ఆయన లేవలేడని యేసుక్రీస్తు వారికి తెలుసు ఆయన వల్ల కాదని యేసుక్రీస్తు వారికి తెలుసు ఆయన నిలబడలేడు పరుపెత్తుకోలేడు ఇప్పుడు ఇదే విషయం ఆ పెద్ద ఆయనకు కూడా తెలుసా తెలీదా ఏ విషయం నేను లేవలేను నా వల్ల వదు ఇది అసాధ్యము నేను అస్సలు లేవలేను నాకు వాళ్ళు బలం లేదు ఇప్పుడు ఇలా అనవచ్చు ఆ పెద్ద ఆయన ఏమని నిన్నేదో అనుకుని వచ్చానయ్యా నేను నాకు అర్థమైంది నీ వల్ల ఏమీ కాదని నేను లేసేవాడిని అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను స్వామి అదే మన భాషలో నేను లేచి పరుపెత్తుకునేవాడిని అయితే ఈ టాప్ ఎందుకు లేపేయడం జనాలను అలా ఎలా ఎలా దోసుకుని నేనే వచ్చేస్తాను కదా నలుగురు ఎందుకు నన్ను మోయాలి నేనే నడుచుకుని వద్దును కదా ఇంకో విషయం చెప్పిన ప్రభువా అసలు నేను లేచి పరుపెత్తుకునే బలమైన నా దగ్గర ఉంటే అసలు నీ దగ్గరికే రానవసరం లేదు నేను అవునా ఆయన లేచేవాడు నడిచేవాడు బలం ఉన్నవాడు అయితే ఇసుక పని ఉంది ఆయనకి లేదు ఈ విషయం ఈ పెద్ద ఆయనకి తెలుసా తెలుసు లేవలేడని తెలుసు నా వల్ల కాదని తెలుసు నాకు సత్తు లేదని తెలుసు ఎందుకంటే ఎన్నోసార్లు ప్రయత్నించుంటాడు ఆయన జీవితకాలంలో లేద్దాం పని చేద్దాం ఏదోలా అడుద్దాం ఏదో ఒకటి తిందాం బతుకుదామని ఆలోచన ఆశ ఉండదండి అందరికీ ఉంటుంది ఈయన కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాడు కానీ ఆయన వల్ల కాలేదు ఇప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడు తనకి తెలుసు యేసుక్రీస్తు వారికి తెలుసు తను లేవలేడని ఇలాంటి ఆయన్ని అంటున్నాడైనా లేచి పరిపెత్తుకుని నీ ఇంటికి పో ఇంటికి పో అన్నాడు ఇప్పుడు మన కొరకు ఆలోచిద్దాం ఏసుక్రీస్తు వారికి ఆ వ్యక్తి కొరకు ఎలా అయితే తెలుసో లేవలేడని నిలబడలేడని సత్తు లేదని ఇదే విషయం మన గురించి కూడా తెలుసు ఏమని బైబిల్లో ఉన్నట్ల ప్రకారం నువ్వు బతకలేవని నీ వల్ల కాదని నా వల్ల కాదని నీకంత భక్తి శ్రద్ధలు లేవని నీకు అంత విశ్వాసం లేదని నువ్వంత నీతిమంతుడు కాదని మనం అంత గొప్పోలం కాదని యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసు ఆయన దేవుడైనా సేమ్ అదే టైంలో ఆ పెద్ద ఆయనకి తెలిసినట్టు మనకు కూడా తెలుసు నా వల్ల కాదని నా నాకు శక్తిశాలదని నేను సాతాన్ని జయించలేనని పాపాన్ని నేను మానలేనని ఈ చూపుని కంట్రోల్ చేయలేనని ఈ నోదుట అడుపు చేయలేనని దేవునికి తెలిసినట్టుగానే మనకు కూడా తెలుసు అయితే ఈ వ్యక్తి సందర్భంలోనూ మన జీవితంలోనూ సేమ్ సిచ్యువేషన్ ఏంటి లేవలేని తనం మన వల్ల కానితనం ఇది దేవునికి తెలుసు ఈ వ్యక్తికి తెలుసు ఈ టైంలో ఈయన లేచాడా లేవలేదా లేచాడా ఎలా ఇంకా ఈయన లేచాడు లేస్తే ఏమైంది ఏం జరిగిందో చూద్దాం ఒకసారి పదకొండవచ్చును పక్షవాయువు గలవాడు నువ్వు చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడచిపోయను గనుక వారంతరూ భ్రాంతిని ఉంది ఏం జరిగింది అక్కడ వారు ఎప్పుడైతే లే అని అన్నారో వెంటనే పెద్దాయన పెద్ద ఆయన లేచాడు నిలబడ్డాడు పరిపెత్తుకున్నాడు నడిచి వెళ్ళిపోయాడు ఇప్పుడు అడుగుతున్నాను కరెక్ట్గా ఆలోచన చెప్పాను ఏసుక్రీస్తు వారు లే అనగానే ఈ పెద్ద ఏం చేశాడో మనకు అర్థమైతే బతకలేని మనం ఖచ్చితంగా బ్రతకగలం అబద్ధం ఆడకుండా ఉండలేని మనం ఖచ్చితంగా ఉండగలం శత్రువుని ప్రేమించలేని మనం ఇంటికి పిలిచి భోజనం పెట్టగలం వ్యభిచార చూపులు మానలేని మనం ఖచ్చితంగా మన చూపును కంట్రోల్ చేయగలం ఇది చెయ్యాలి అని అంటే ఈ పెద్ద ఏం చేశాడో అది చేయాలి ఏం చేశాడు ఈ పెద్ద అయినా కరెక్ట్గా చెబితే పది నిమిషాలు అయిపోద్ది లేకపోతే పన్నెండు అయిపోద్ది చెప్పండి ఎక్కడికి చెప్పడానికి నేను ఇప్పటివరకు ఆగాను ఈ పెద్ద ఏం చేశాడో మనకు తెలియాలి అదే ఫాలో అయితే మనం మనం కూడా బ్రతికేస్తామండి అంతే ఇదే సీక్రెట్ ఇక మన వల్ల కాదని ఎలా అయితే అన్నామో నా వల్ల వద్దని చెబుతావు ఈ పెద్ద ఆయన పాటించిన సీక్రెట్ మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారు ఏమన్నారు పెద్ద అయినా లే ఇదే వారు మనల్ని అన్నారు బ్రతుకు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నాడు ఇప్పుడు లే అన్నాడు ఆజ్ఞ ఇచ్చాడు బ్రతుకన్నాడు ఇచ్చాడు ఈ ఆజ్ఞకి పెద్ద ఆయన ఏం చేశాడు తక్షణమే చెప్పాలి తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆలోచించదు ఇంకా ఒక అడుగు ముందుకు యేసుక్రీస్తు వారు లే లేచి నీ పరుపెత్తుకో అనగానే పెద్ద ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి ఈ నిస్సాయుడు చేసిన మొట్టమొదటి పని కరెక్ట్గా చెప్పాలి ప్రయత్నించడం కాదు ఇంకా వస్తున్నారు దగ్గరికి ఏసు క్రీస్తు వారు లే పెద్ద లే నువ్వు లేస్తావు నిలబడతావు నీ వల్ల వద్ది లే అనగానే ఈ పెద్ద ఆయన ఏం చేశాడు ఈ పెద్ద ఆయన ఏం చేశాడు ఇంకెంతకన్నా ఏం చెప్తాను ఇక ఏం చేశాడు అరే ఏం అబ్బా విన్నాడు ముందు అర్థమైందా ఇప్పుడు నేను చెప్తుంటే మీరు ఏం చేస్తున్నారు విశ్వసిస్తున్నారా వింటన్నారు ఆ పెద్ద ఆయన ఏం చేశాడు విన్నాడు ముందు ఫస్ట్ ఆయన చేసిన పని ఏ వారి నోట ఏ మాట వచ్చిందో దాని మీద దృష్టి నిలిపి విన్నాడు విన్న తర్వాత ఏం చేశాడు లోబడిపోయాడు విధేయత చూపడు ఏ మాట అయితే విన్నాడో ఆ మాటకి తన విధేయుడైపోయాడు అనడానికి గుర్తు తన క్రియ చేయడానికి సిద్ధపడిపోయాడు ఎలా తనకు తెలుసు ఏమని నేను లేవలేను కానీ నా ప్రభువు నన్ను లేపుతాడు నా కాళ్ళకు సత్తువు లేదు కానీ మాట పలికిన వాడు నా కాళ్ళని బలపరుస్తాడు ఆయన లేచాడా లేవలేదా లేపినవాడు గొప్పవాడా లేచినోడు గొప్పాడా ఇప్పుడు చెప్పండి లేపినవాడు గొప్పవాడు ఈ విషయం ఎవరికి తెలుసు మరలా మీకు ఇలా అర్థం కావట్లేదేమో ఆయన లేచాడా లేవలేదా పెద్దయన లేచాడు లేవడానికి బలాన్ని ఇచ్చింది ఎవరు కాళ్ళకి సత్తువునిచ్చింది ఎవరు కృషించిపోయి దేహానికి బలాన్ని ఇచ్చింది ఎవరు నోటి మాన్యం గలవానికి ఎవరు దేవుడే ఈ చేతులకి మరలా ఎవరు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పక్షవాత రోగిని లేపింది ఎవరు దేవుడు ఇది ఎవరు విశ్వసించారు ఆ పెద్దాయనే విశ్వసించాడు నా వల్ల అవదు లేవడం నా వల్ల కాదు నడవడం నా వల్ల కాదు దీన్ని లేపుకుని ఇంటికి వెళ్ళడం నా వల్ల కానే కాదు నా వల్ల అయితే నీ దగ్గరికి రానవసరం లేదు ఎన్నోసార్లు ప్రయత్నించాను ప్రవ్వా ఓడిపోయిన నా జీవితంలో నా వల్ల అవ్వదు అయితే నేను ఒకటి నమ్ముతున్నానయ్యా నువ్వు మాట చెప్పావు కదా ఆ మాటకు నేను లోపడుతున్నాను విధేయుడయ్యాడు ఆ మాట ఏదైతే విన్నానో ఏదైతే విధేయ చూపానో ఆ విధేయతకి ఇప్పుడు నేను క్రియను చేస్తానని లేవడానికి ప్రయత్నించాడు ఆ మాటకు లోబడి విశ్వసించి నమ్మేశాడు నమ్మినందుకు ఫలితం ఏం కనబడింది స్వస్థత కలిగింది నిలబడ్డాడైనా మునుపటి బలాన్ని పొందుకున్నాడు మరలా మునుపటి స్థితి అంటే ఒక విధంగా చెప్పాలని అంటే చచ్చిపోయినోడు మరలా బ్రతికాడు అందరి దృష్టిలో ఏమాత్రం ఉపయోగం లేనోడు ఈరోజు లేచి నిలబడ్డాడు అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉన్నాడు ఆయనకి తెలుసు ఏమని నేను లేవలేను కానీ నన్ను లేపేవాడు నా ఎదురుగా ఉన్నాడు లేవమని చెబుతున్న ఆయనకి లేని బాధ లేవడానికి నాకేంటి నొప్పి అని లేచి నిలబడ్డాడు మన భాషలో మాట్లాడుకోవాలని అంటే ఆయన లేవమంటున్నప్పుడు ఆయన శక్తిని ఇస్తానంటున్నప్పుడు ఆయన లేపి నిలబెడతానన్నప్పుడు ఆయన నాకు స్వస్థతను ఇస్తానన్నప్పుడు నా వల్ల కాని దానిని ఆయన సహాయ గుండి ఆయన చేస్తానంటే నాకేంటి బాధ లేచి నిలబడదామని లేచాడు నిలబడ్డాడు ఈ విశ్వాసం ఈ మాట తీ మాట వినే తత్వం ఈ విధేయత ఈ లోబడడం మన జీవితంలో లేదు కాబట్టే ఎప్పటికీ చెబుతున్నా నా వల్ల వదబ్బా అని ఈయన చేసింది ఏంటి ఈయన శక్తి మీద ఆధారపడలేదు ఈయన భక్తి మీద ఆధారపడలేదు ఈయన కాళ్ళ మీద కూడా ఆధారపడలేదు ఎవరి మీద ఆధారపడ్డాడు ఆ మాట పలికిన వాడి మీద ఆధారపడ్డాడు అదే మాట కదండి మనకు చెప్పింది ప్రభువు ఇలా బ్రతుకు ఇలా చెయ్యి ఇలా ఉండు నీ జీవితానికి మంచిది నువ్వు లేస్తావు పడిపోయిన స్థితిలో నువ్వు లేవాలంటే ఇది పాటించని చెబుతున్నాడు మనం ఏం చేస్తాం వినము లోబడము విశ్వసించము ఇంకెక్కడా ఇంకెక్కడ వస్తుంది సత్వ మనకి ఇంకెలా నిలబడతాం అందుకని మొదట్లో పదాలు మర్చిపోకండి అని మానవతా దృక్కోణంతో మానవ దేహంలో ఉన్నంత కాలం మనం ఈ లోకాన్ని జయించడం మన వల్ల కాదని మరి మన వల్ల ఎప్పుడవుద్ది దేవుడు మనతో ఉంటే మన వల్ల అవుద్ది సాతాన్ని మన భక్తి మన యుక్తి మన ప్రార్థనలతో మనం ఎప్పటికీ జయించలేము ఎందుకంటే సాతాను మన మీద చాలా బలవంతుడు చాలా బలవంతుడు పాపం మనల్ని ఎప్పుడు లొంగతిస్తారు తప్ప సాతాను మనం ఎప్పుడు గెలవలేం మన కోరికలు మనం ఎప్పుడు జయించలేం మరి ఎప్పుడు అవుద్ది మన వల్ల దేవుడు దేవుని ఆత్మ మనతో తోడుంటే అప్పుడు మనం దేన్నైనా జయించగలం ఇప్పుడు మనం జయించలేకపోతున్నామంటే కారణం ఏంటి కారణం ఏంటి దేవుడు మనతో లేకపోవడం కాదు దేవుడు ఉంటాడన్నా ఆయన మాట మనం వినకపోవడం ఉండనన్నాడు ఆయన ఆయన వాగ్దానం చేశాడండి నిన్ను విడువను ఇంకేం కావాలి నీ ఇంటిలోనికి వస్తానన్నాడు నీ హృదయంలోనికి వస్తానన్నాడు నీ కుటుంబాన్ని బాగు చేస్తానన్నాడు కానీ ఆహ్వానించేవారు లేరు అక్కడ వచ్చింది తంత అందుకే నిజాయితీగా ఒప్పుకొని నా వల్ల కాదండి అవ్వదండి అని మనం చెప్పేశాం ఎందుకు అవ్వట్లేదు చావుకు సిద్ధమైన రోగగ్రస్తు నిలబడ్డాడు మన వల్ల ఎందుకు అవ్వట్లేదు కారణం దేవుడు మనతో లేకపోవడం ఆయన ఆహ్వానించకపోవడం దేవుడు మనతో ఉంటే అవుద్దా అంటే బైబిల్లో రెండు మాటలు ఉన్నాయండి మాటలు రెండైనా పదాలు వేరైనా భావం ఒక్కటే దాని ఆంతర్యం ఒక్కటే ఏంటో చెప్పనా రెండు మాటలు ఇద్దరు వ్యక్తులకు ఆపాదించబడ్డాయి ఒకటి దేవునికి ఏమని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకి సమస్తము సాధ్యం మరలా చెప్పనమాట దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకి సమస్తము సాధ్యము ఈ మాట నమ్ముతున్నారు కదా ఇదే భావం ఇవే పదాలు ఇదే అర్థం మరొకరికి ఆపాదించబడింది ఎవరికి చెప్పండి చెబితే వెరీ గుడ్ చెప్పాలి ఏమైనా వస్తుంది మీరు చెప్పండి ఈయన మమ్మల్ని దగ్గర కొన్నాడు అనుకుంటున్నారా చెప్పాలి ఇదే భావం పదాలు మారుతాయంతే భావం ఇదే దేవునికి సమస్తము సాధ్యమే ఏదో గుర్తు రావాలి ఏదో స్ట్రైక్ కావాలి బైబుల్ చదివితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవునికి సమస్తము సాధ్యము సమస్తము సాధ్యము సమస్తము సాధ్యము సమస్తము సాధ్యము ఈ మోహాలు మనకే నమ్మువానికి అందుకే సమస్తము సాధ్యమని అని వందసార్లు చెబుతుంటా ఒకటి దేవునికి సమస్తము సాధ్యము రెండు విశ్వాసుకి ఆయనను నమ్మిన వారికి సమస్తము సాధ్యము రెండూ ఒకే భావం రెండూ ఒకటే అర్థం పదాలు వేరంతే కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆ దేవుని నమ్ముకున్న పిల్లలకి అసాధ్యమైనది ఏది లేదు మరి మన వల్ల ఎందుకు కావట్లేదు ఆ దేవుడు మనతో లేడంతే ఆయన ఆహ్వానం చేసి పెద్ద సీక్రెట్ ఏం కాదు అర్థమైందో లేదు దేవుడు మనతో ఉంటే సమస్తం సాధ్యం ఈ మాట మీరు నమ్మగలిగితే ఆయన నమ్మిన వారికి సమస్తము సాధ్యం కానీ మనం నమ్మట్లేదు లేదండి నాకు నమ్మాలనే ఉంది కానీ ఎక్కడో చిన్న నమ్మడం ఉంది అని అనిపిస్తే దీనికి కూడా సీక్రెట్ చెప్తాడు మరొక ఆయన ఇంకా వివరించడానికి టైం అయిపోయింది ఇక మనం నమ్ముతున్నామా లేదా ప్రభువుని నమ్ముతున్నాం కానీ ఎక్కడో తెలియని చిన్న గలిబిలో ఉంటుంది కదండి మన జీవితంలో జరుగుద్దా జరగదా అవద్దా అవ్వదా అందుకే మనం సంకోచిస్తూ బ్రతకలేమని చెబితే ఎలా కుదురుద్ది బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాం కదా అన్న ఆలోచన ఉందో చూసారా ఈ సతమతం అవుతున్న మనసుల్లో అసలు మనం ఎలా నమ్మాలో మన అపనమ్మకానికి కారణం ఏంటో ఆ అపనమ్మకాన్ని కూడా ఏం చేయాలో ఈ బైబిల్లో ఉన్న ఈ అధ్యాయంలోనే ఈ మార్కు వార్తల్లోనే మరొక ఆయన చెప్తాడు ఆయన ఎవరో కాదు ఒక కుర్రోడికి దయ్యం పట్టేస్తాడు చిన్నప్పటి నుండి తెలుసు కదా వాళ్ళ తండ్రి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రభువా నా కొడుకుని చిన్నప్పటి నుండి దయ్యం పట్టి పీడిస్తుందయ్యా తరచుగా నేలలో దోసేస్తుంది అగ్నిలో దోసేస్తుంది చావుకు దగ్గర చేస్తుంది కొడుకు పుట్టాడు కానీ ఆనందం లేదయ్యా మా జీవితాల్లో రోజూ ఏడిపే రోజు శ్రమే వైద్యుల్ని సంప్రదించాను అవ్వలేదు ఈ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను అవ్వలేదు నీ వల్ల ఏమన్నా వద్దేమో ప్రభా మా మీద కొంచెం కనకరపడు కొంచెం కార్యం చేయ్యా మా కుటుంబం నిలబడిపోద్ది సర్లే కానీ చేస్తాను నా వల్ల వద్దా నువ్వు అడగడం కాదైనా కాదు పెద్ద అయినా నీ వల్ల వద్దా నమ్ముటని వాళ్ళనైతే సమస్తము సాధ్యం కదా నీ వల్ల వద్ద నమ్మడం అంటే ఆయన అంటాడు ఏమని నమ్ముతున్నానయ్యా నమ్ముచున్నాను నేను నేను నమ్మేస్తున్నాను అయితే నాకు ఎక్కడో తెలియని చిన్న అపనమ్మకం ఉంది ఎన్నజ తొందా చేయం అనుకుంటా ఇదే మరొకసారి తొమ్ద ఎక్కడో నాకు చిన్న అపనమ్మకం ఉందయ్యా అయితే ఈ అపనమ్మకం నాకు ఉండకుండా నాకు దూరం చేయ అంటాడు ఆయన ఒకసారి చూడండి నామాట తొమ్మిది అధ్యాయం అమ్మా తొమ్మిదో అధ్యాయం ఇరవై ఇరవై మూడు నుంచి అందుకు వేసు నమ్ముట నీ వాళ్ళని అయితే సమస్తము సాధ్యమని అతనితో చెప్పిన వెంటనే చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ఇది చాలండి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి ఈయనకి నమ్మకం ఉంది మనలానే కానీ ఈయన మనకన్నా ఒక అడుగు ముందులో ఉన్నాడు ఏ విషయంలో చెప్పనా ఈయనకి మనలానే నమ్మకం ఉంది మనలానే అపనమ్మకం ఉంది కాకపోతే ఈయన బెస్ట్ ఏంటంటే ఈయనకున్న నమ్మకాన్ని ప్రభు ముందు పెట్టాడు ఈయనకున్న అపనమ్మకాన్ని కూడా ప్రభు ఎందుకు పెట్టాడు నా నమ్మకం నుండి స్వస్థత చేసేది నువ్వే నాలో అపనమ్మకం లేకుండా చేసేది కూడా సమస్తాన్ని బాగుచేవాడు నువ్వే ప్రభువా నాలో నా అపనమ్మకం కూడా నువ్వే తలగించ మనం చేయనిది ఏంటంటే నమ్ముతున్నాం అంటున్నాం కానీ ఆ నమ్మకానికి అడ్డుగా కొన్ని బంధకాలు మనల్ని అడ్డుకుంటే నాకు ఇది ప్రభు నా బలహీనత నా బలహీనతను తెచ్చి ప్రభు దగ్గర పెట్టం అందుకే మన జీవితాల్లో కార్యాలు జరగట్లే అందుకే మనం నిలబడలేకపోతున్నామేమో మరి ఎలా చేయాలి ఇంకో ఈ పెద్దలో ఒప్పుకో ఎలా నిజాయితీ యథార్థంగా ప్రభు దగ్గరికి వెళ్ళి నా వల్ల అవ్వట్లేదయ్యా ఒప్పేసుకొని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసే పెద్ద మిస్టేక్ ఏంటి చెప్పినా పాపం చేసేసి దేవుని దగ్గరికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తాం ఏడుస్తాం 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 ప్రార్థన చేస్తాం ప్రార్థనలు అంటాం ప్రవ్వా ఒక్క అవకాశం ఇయ్యా ఈసారి చూద్దు కానీ నా బలం ఏంటో ఒక్క అవకాశం మీ అయ్యా సాధారణ కానీ ఈరోజు నేను పాదముల కింద చిదగ దొక్కుతున్నాయా ఒక్క అవకాశం మీ అంటాం ఎంతో గంటలు గంటలు ప్రార్థన చేస్తాం పచ్చాత్త పడుతూ ఆ ప్రార్థన చేసినంత సమయం ఉండవండి మరలా పాపం చేస్తాం చేస్తామా చేయమా ఎందుకు పడిపోతున్నాం ఆ ప్రార్థనలో నువ్వు ఉపయోగిస్తున్న మాటలు చెప్పేస్తున్నావు నేను నువ్వు ఎందుకు పడిపోతున్నావు ఏమంటావు తెలుసా ఒక అవకాశం ఇయ్యా సాతాన్ని ఓడిస్తానంట ఒక అవకాశం ఇయ్యా పాపం చేయను ఒక అవకాశం ఇయ్యా మరలా తప్పు పోను అంటో నీకు అవకాశం ఇస్తే నువ్వేం చేస్తావు మరలా అదే చేస్తావు ఎందుకు చేస్తున్నావు నువ్వు అడుగుతున్నావు నాకు అవకాశం ఇయ్యి నా భక్తితో చేస్తా నా ప్రార్థనతో చేస్తా నా విశ్వాసంతో చేస్తా అవ్వదు అవ్వదు మరి ఆ సాతాన్ని జయించాలనంటే చూడండి అమ్మ ఎవరన్నా ఆ సాతాన్ని జయించాలంటే మిగతా వాళ్ళ వంక చూడండి ఏం చేయాలి ఆగుదామా ఆగుదామా కంటిన్యూ చేద్దామా ఓకే బర్లు వెనక్కి వెళ్దాం ఒకసారి మిగతా వాళ్ళు నా మీద చాలా బలవంతుడు అని మనకు అర్థమైనప్పుడు దేవుని దగ్గర సాతాన్ని జయిస్తాను నాకు అవకాశమే కాదు చెప్పు దేవునికి సాతాన్ని జయించడం నా వల్ల అవ్వట్లేదు ప్రవ్వ వాడు నా మీద చాలా బలంగా పనిచేస్తున్నాడు నేను చూడొద్దని అనుకుంటున్నానయ్యా ఈ మొబైల్స్లో అశ్లీలత కానీ దాని ప్రభావం నేను తట్టుకోలేకపోతున్నాను ఎంత తప్పించుకున్నా వారం రోజులు ఉంటున్నాను ఉంటున్నాను రెండు నెలలు ఉంటున్నాను మరలా అదే ఉచ్చులో పడుతున్నాను నా వల్ల అవ్వట్లేదు నిజాయితీగా చెప్పు దేవుని దగ్గర నేను బూతులు మాట్లాడకుండా ఉందామనుకుంటున్నాను అయ్యా కానీ ఏదో పరిస్థితిలో ఎవరో ఒకరు ఎదురైనప్పుడు నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు ప్రభా ఒక్కసారి నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించవా నేను నా భక్తి చేత ట్రై చేశాను నా వల్ల అవ్వలేదు నా ప్రార్థన చేస్తే ట్రై చేశాను అవ్వలేదు నీ వాక్యంతో కూడా నీ ఆత్మ సహాయం నాకు ఇవ్వా చెప్పు దేవునికి అనుకుంటున్నాను చెప్పిన దేవుని సహాయం మనకు లేకపోతే సాతాన్ని జయించడం మన వల్ల కాదు ఎందుకంటే సాతాన్గాడు చాలా బలవంతుడు ఆ బలవంతుని జయించాలని అంటే అనగా ఈ లోకంలో ఉన్నవాడిని జయించాలని అంటే లోకంలో ఉన్నవాడికన్నా గొప్పోడు మనతో ఉండాలి ఆయనే మన ప్రభు ఆయన సహాయం నడుగు అప్పుడు జయించగలం మనం ఎందుకు పడిపోతున్నాం ఆయన అదే అంటున్నాడు నా బలహీనతల్లో నువ్వే సహాయకుడివి నా నమ్మకంలోనూ నువ్వే సహాయకుడివి నా అపనమ్మకంలోనూ సహాయకుడివి ఇలా ఒప్పుకోవాలి ప్రభు ముందు ఎప్పుడైతే ఆయన సహాయం కోరుకుని మన బలహీనతలు అన్నీ ఆయన ముందు పెట్టేసి చేస్తామో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు మరి ఎలా ఎలా అంటే ఆ పెద్ద ఆయన చేస్తాడు ఏమని కింద కన్నీళ్ళు విడిచి ఫుట్నోట్లో ఉంటుంది నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నా నాకు సహాయం చేయ అన్నాడు ఆ సహాయం చేయన్నది ఎలా చెప్తున్నాడు ఏడుస్తూ చెప్తున్నాడు బిగ్గరగా కేకలేసి చెప్తున్నాడు ప్రభా నా వల్ల అవ్వట్లేదయ్యా మనం ఏడుస్తామండి నిజంగా చెప్తున్నాను నిజమైన పశ్చాత్తాప ప్రార్థనలో యథార్థవంతమైన పశ్చాత్తాప ప్రార్థనలో నీ మాటల కన్నా నీ మూలుగులే ఎక్కువ ఉంటాయి నువ్వు నిజంగా దేవుని ముందు పశ్చాత్తాపడితే మాటలు రావు ఆ మాటల కన్నా మూలుగులు ఎక్కువ వస్తాయి ఏడుస్తో 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 ఆ ఏడుపులో నుండి దేవునికి సమాధానాన్ని ఇస్తాడు కానీ మనం ఎన్ని దొంగ ఏడుపులండి ఇలా ఏడుస్తాం బయటకుపోయి గొడవడేస్తాం ఇదేం పశ్చాత్తాపం చేతిలో బైబిల్ ఉంది కాబట్టి బతికిపోయి ఉంటాం ఇదేం పశ్చాత్తాపం పశ్చాత్తాపం యదార్థమైనదని ఎప్పుడు బయటపడుతుందని అంటే సంఘం ఎలా ఉంటున్నావు బయట కూడా అలా ఉన్నప్పుడు నువ్వు మారడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పెద్ద ఆయనల దేవుని మీద ఆధారపడినప్పుడు ఇది ఉండాలి మన జీవితంలో మరి ఇలాగ అవుద్ది అంటే అవుద్ది ఈ ఏడుపు ఈ కన్నీరు ఎలా ఉండాలంటే శిష్యులు అడుగుతారు ఎలా జరిగింది ప్రభు ఇంత ఇంత కార్యమని అంటే కొన్ని కొన్ని ఉపవాస ప్రార్థనల వల్ల జరుగుతాయి ఉపవాస ప్రార్థనల వల్ల ఇవేం ఏం ప్రార్థనలు ఇవి కింద ఉంటుంది నోట్లో కిందకి వెళ్ళి కొల్ది వెళ్ళక చదవండి ఉపవాసాల వల్ల జరుగుతుంది ప్రార్థనల వల్ల జరుగుద్ది ఎలా జరుగుతాయి ఈ కార్యాలు దేవుడు మనకి ఎలా తోడుంటాడంటే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయి నీ ఉపవాస ప్రార్థన నీ కొడుకు పెళ్ళిళ్ళ కోసం ఉద్యోగాల కోసం కదా అది సెకండరీ చేయొద్దని నేను చెప్పట్లేదు ముందు మనం చేయాల్సిన ఉపవాస ప్రార్థన మీ పాపాల నుండి ఎడబాటు పొందడానికి పచ్చత్త పడడానికి ఎందుకు చేయాలి మన ఉపవాసం జీవితాన్ని కట్టుకోవడానికి ప్రవర్తనని మార్పు చెందించుకోవడానికి దేవుడు చెప్పిన విలువల ప్రకారం నా జీవితాన్ని నడిపించుకోవడానికి నాకు సహాయం చేయాలి అని కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అది ఆత్మీయ స్థితికి క్షేమాభివృద్ధి కలిగించేది కొడుకుల జీవితాలకి అవుతే ఏం సమస్య లేదు దేవుడు అన్నీ చేస్తాడు మనకి నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడం ఉద్యోగాలు రావడం నీ అప్పులు తీరిపోవడం ప్రధానం కాదు ఇవి సెకండరీ ముందు మన పాపాల చిట్ట మన నుండి దూరం కావడం ప్రాముఖ్యం ఇది పరలోకానికి వెళ్లకుండా మనల్ని అడ్డుకునేది ఉద్యోగాలు కాదు ఆస్తులు కాదు అప్పులు కాదు వాటి కోసం ఉండొద్దని నేను చెప్పట్లేదు అది మీ ఇష్టం అది కానీ ప్రధానంగా మనం ఉండాల్సింది మన పాపాల నుండి విముక్తి పొందడానికి మరి నిజంగా ఇలా ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిసి ప్రార్థన చేస్తూ వస్తాడంటే ఎందుకు రాడండి మన దేవుడు మన పాపాల నుండి విడిపించడానికే పరలోక నదులు భూలోకానికి వచ్చాడు నేను ఇంకా పాపాన్ని జయిస్తాను ప్రభు నాకు తోడు అంటే నీ గుండెల్లోనికి రాడా నీ కుటుంబంలోనికి రాడా నీ కుటుంబాన్ని బాగు చేయడా ఆ పక్షవాత రోగినే నిలబెట్టాడు నన్ను లేపు నిలబెట్టు ప్రభు అంటే నీ జీవితాన్ని పట్టించుకోడా దయ్యంతో బాధపడుతూ చావుకు దగ్గరకు నా కుమారునే లేపాడు అందరికీ ఆశ్చర్య కారణంగా అందరూ విభ్రాంతి పొందేలా చేశాడు నువ్వు పిలిస్తే రాడా ఖచ్చితంగా వస్తాడండి మన దేవుడు నువ్వు ఒక్కసారి ఒప్పుకోవడానికి ఇష్టపడి నీ పాపాలను ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే పరుగు పరుగునొచ్చి నీ పాపాలను సంబంధించి గుండెలు కత్తుకునే దేవుడు మన దేవుడు ఇంకేం కావాలి చెప్పండి వస్తానంటున్నాడు అయినా తలుపులు తడుతున్నాడట మనకు తెలుసు ప్రతి వారం వింటాం నీ తలుపులు తడుతున్నాడు నీ హృదయం అనే తలుపులు తడుతున్నాడు నీ కుటుంబంలోనికి రావడానికి తడుతున్నాడు నీ జీవితాన్ని బాగు చేయడానికి తడుతున్నాడు కానీ తీసేవారు లేరు ఇప్పటికైనా అవకాశం ఉందండి ఎప్పటికైనా ఇప్పుడైనా మనకు తెలిసిన మాట మనం ఉపవాసం ఉండం ఉన్నారు అనుకుంటున్నాను లేకపోయినాం కాదు నేను ఉపవాస ఉపవాసం ఉండండి లేర లేకపోయినా నేను వారి కోసం మాట్లాడలేదు నిజమైన పశ్చాత్తాప పడ్డం కోసం మాట్లాడుతున్నాను ఆ పశ్చాత్తాపం నీ ప్రార్థన ఉపవాసంతో కూడినదైతే ఇంకా మేలైనది ఒకవేళ ఉంటే లేదంటావా నువ్వు రహస్యంగా ప్రార్థన చెయ్యి కానీ యథార్థంగా ఒప్పుకో నా అవ్వట్లేదని చెప్పే దేవునికి దేవుడే వస్తాడు బ్రతకమన్న ఆయనే నీకు సహాయం చేస్తాడు లేవమన్నవాడు ఆ లేవలేని వ్యక్తికి ఎలా అయితే సహాయం చేస్తాడో బ్రతకమన్న దేవుడే బ్రతకడానికి మనకి సహాయం చేస్తాడు ఇప్పుడు చెప్పండి దేవుడు మనకు తోడుంటే మనం బ్రతక గలమ లేదా దేవుడు మనకు తోడుంటే అబద్ధాలు ఆడకుండా ఉండగలమా లేదా దేవుడు తోడుంటే ఈ ఆజ్ఞల ప్రకారం జీవించగలమ లేదా ఇంక ఈ లిస్టులో ఏదైనా పెట్టుకోండి దేవుడు తోడుంటే అశ్లీలత చూడకుండా ఉండగలం దేవుడు తోడుంటే వ్యభిచారాలు జోలికి పోకుండా ఉండగలం దేవుడు తోడుంటే దేవుని సన్నిధికి ప్రయారిటీ ఇవ్వగలం దేవుడు తోడుంటే మన కుటుంబాన్ని బాగు చేసుకోగలం దేవుడు తోడుండాలి ఆయన తోడుండాలంటే పశ్చాత్తపడి ఆయన్ని ఆహ్వానించాలి నీ బలహీనతలన్నీ ప్రభు ముందు పెట్టి చెప్పాలి ఆయన వస్తాడు నీ జీవితాన్ని నిలబెడతాడు ఆ రోజు పక్షవాత రోగిని నిలబెడితే అందరూ ఆశ్చర్యపోయారు దేవుడు నీ కుటుంబంలోనికి నీ జీవితంలోనికి వస్తే నీ జీవితాన్ని చూసి ఒకనొక రోజు నీ ప్రాంత నిన్ను చూసి ఆశ్చర్యపోయే రీతిలో నేను నిలబడతాడు అది దేవుడు ఉంటే కాబట్టి ఆయన ఆహ్వానించండి ఆయన దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయండి మీ బాధలు ఎవ్వరికి చెప్పకండి మీ సోదరులు ఎవ్వరికి చెప్పకండి డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడండి ఆయనే వినే దేవుడు ఆయనే పరిష్కారం చేసేవాడు లేదు నేను ఇంకెలానే ఉంటానంటే ఒక మాట చెప్తాను పక్షవాతం ఆయనకి రాలేదు మనకు వచ్చిందని మాత్రం మర్చిపోకండి ఇంక ఇదే నేను చెప్పేది పక్షవాతం ఆయనకి రాదు మనకొస్తుంది అది భౌతికంగా కాకపోవచ్చు కానీ మనం దేవుని ముందు మన బాలహీనం పెట్టి ఒప్పుకోకపోతే భౌతికంగా బాగానే ఉండొచ్చు కానీ మన ఆత్మీయ స్థితికి పక్షవాతం వస్తుంది ఆ పక్షవాత రోగం నిన్ను చంపి రెండో మరణాన్ని తీర్చుకుని పోతున్నారు కానీ కాబట్టి జాగ్రత్త దేవుణ్ణి ఆహ్వానించండి మనం ఏదైనా చేయగలం ఏదైనా జయించగలం బాప్తీసుము తీసుకున్న తొలి దినాల్లో బ్రతికిన మనం ఇప్పుడెందుకు బ్రతకలేం ఖచ్చితంగా బ్రతుకుతాం ఆ విశ్వాసాన్ని దేవుడు ఇస్తాడు దేవుని దగ్గరికే వెళ్ళాలి తలవంచండి చిన్న ప్రార్థించ సర్వోన్నతుడా సర్వాధికారి కృపకల నిజమే తండ్రి బ్రతకాలనుకుంటే మా వల్ల కాదు కానీ ప్రభావ మీ ఆజ్ఞలను పాటించాలంటే మా వల్ల కాదు కానీ దేవా మీరు మాకు తోడుంటే మేము దేన్నైనా జయించగలం మీరు మాకు తోడుంటే మా కుటుంబాలు మారుతాయి మీరు మాకు తోడుంటే మా జీవితాలు కట్టబడతాయి దేవా మీ సహాయం మాకుంటే ప్రభావ మేము ఏదైనా చేయగలం మేము నమ్ముతున్నాము మాకు సమస్తము సాధ్యాన్ని చేయండి ఎవ మాలో ఉన్న బలహీనతలను తండ్రి బలముగా మార్చండి తండ్రి మరి ముఖ్యంగా ఈ సంఘాన్ని ఇంకా బలపరచండి స్థిరపరచండి అనేక మందికి ఈ సంఘాన్ని పడతారని ఆశపడుతూ తండ్రి స్థానంగా సేవ చేస్తున్న దైవజన్లు బట్టి తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం వారి పరిచరణను ఇంకా చేయండి యవన కాలంలో చేస్తున్న ఈ పరిచయ తండ్రి అనేక మంది యవన బిడ్డలకు ఆశీర్వాద కారణంగా మలుస్తారని ఆశపడుతూ ఆర్థికంగా నా ఆరోగ్యంగా నా కుటుంబానికి తోడుండి ముందుకు నడిపిస్తారని కోరుచు మరలా తిరిగి ప్రయాణమే వెళ్ళి మా ప్రయాణంలో కూడా మీ తోడు అనుగ్రహిస్తారని ఆశిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి